మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత జ్ఞానం సత్యం స్వేచ్ఛ నీతి ముఖ్య అంశాలు వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం రండి మీ సంశయాలను మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి హలో తెలుగు వారి ఆత్మీయ వారతి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ అయ్యండి, TORI.LIV11 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక వైరల్ టాపిక్ అండి. అంటే గత ఒక 1 వీక్ నుండి, అంటే 1 వీక్ అని చెప్పలేము, ఒక 2 వారాల నుండి టీవీ న్యూస్ ఛానల్లో మారు మోగిపోతున్న ఆర్యన్ ఖాన్ బెయిల్ గురించి, అంటే బెయిల్ అనే కాదు ఆర్యన్ ఖాన్ కేస్, అంటే ఒక డ్రగ్స్ కేస్, దాని గురించి మాట్లాడబోతున్నాము. అతని కేస్ అనే కాదు, అసలు ఈ గంజాయి ఇది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో నడుస్తున్నాయి ఈ డ్రగ్ డీలింగ్స్ ఇవన్నీ. కానీ మనకి తెలిసినంత ప్రకారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక గతేడాది నుండి ఈ ఏడాది వరకు చాలా ఎక్కువగా మీడియా కవర్ చేసిన టాపిక్స్ లో చూసుకుంటే గనక పాలిటిక్స్ ఇవన్నీ కాకుండా డ్రగ్స్ కేసెస్నే చాలా ఎక్కువగా చూపించడం జరిగింది. దానివల్ల ప్రజల మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండటం జరిగింది. మనం నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను డ్రగ్స్ కేసెస్ అన్ని వస్తుంటే ఎవరు నైజీరియన్ పీపుల్ లేకపోతే ఎక్కడో జరిగేది డీలింగ్, అలాంటి కేసెస్ ఎక్కడో పట్టుకునే వాళ్ళు. కానీ ఇవాళ రేపు చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని డ్రగ్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయని రూమర్స్ రావడం, అలా పట్టుకోవడం, మన టాలీవుడ్లో పూరి జగన్నాథ్ గారిని ఇంటరోగేట్ చేయడం, చార్మీ గారిని ఇంటరోగేట్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. ఈ న్యూస్తో సెలబ్రిటీల పేర్లు జోడించడం వల్ల దానికి మరింత సెన్సేషన్ యాడ్ అయ్యి పీపుల్ కూడా దాన్ని చూడడం, టీఆర్పీ రేటింగ్స్ పెరగడం మీడియాకి కూడా జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు నిజంగా ఈ గంజాయి ఎంతవరకు కరెక్ట్, అంటే దీన్ని లీగల్ ఆస్పెక్ట్లో ఈ కేసు ఎంత సీరియస్ కేసు, ఎంత మోరల్ ఆస్పెక్ట్లో దీన్ని ఎలా చూడాలి, అలా చూసుకుంటే చాలా వేరే ఇతర దేశాల్లో కూడా ఈ గంజాయి కొన్ని ప్రదేశాల్లో ఇది లీగల్గా కూడా తీసుకోవచ్చు. సో మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని లీగల్ చేయొచ్చా చేయకూడదా అన్న టాపిక్స్ మీద కూడా ఈరోజు డిస్కషన్ ఉండబోతుంది. సో ఈరోజు మన టైటిల్ గంజాయి బ్యాండ్ బజాయి. సో దీంట్లో మనతో పాటు ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మన రెగ్యులర్ గెస్ట్ విశ్వనాథ్ జయంతి గారు ఉన్నారు. ఆయన మన హ్యూమనిస్ట్ కెఫే షో నిర్వాహకులు, అలాగే బాబుగోగినేని గ్రూప్ అడ్మిన్ అండ్ ప్రముఖ అంబేద్కరైట్ అండ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ శ్రీకాంత్ చింతలయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు అండ్ విశ్వనాథ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. హలో అండి సభ్య. హలో అండి. సో ముందుగా నేను విశ్వనాథ్ గారు మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో మీరు చూసే ఉంటారు ఎలా జరుగుతుందో మనకి ఆర్యన్ ఖాన్ కేసు అని రాగానే ఏం ప్రింట్ మీడియా తీసుకున్నా, ఏ టీవీ ఛానల్ చూసుకున్నా, మొన్నటిదాకా మా ఎలక్షన్స్ పెట్టారు, ఇప్పుడేమో ఇది పెడుతున్నారు. అంటే పీపుల్కి ఈ కేసెస్ అంత అవసరమా అండి? అంటే ఈ డ్రగ్స్లో నిజంగా ఇంత ఉన్నారా జనాలు, మునిగి తేలుతున్నారా? మీడియా చూపించినంత వరకు అంత మునిగి తేలుతుందా మన ఇండియా? యాక్చువల్గా నేను ఒక నోట్ తోటి స్టార్ట్ చేస్తానండి సభ్యా. ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్ రైట్ అండి? Yes అండి, క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే, ఒక మన శ్రోతలందరికీ ఒక నోట్ తోటి ఇది స్టార్ట్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ మనం అంటే చేస్తున్నాం, డ్రగ్స్ మీద చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఖచ్చితంగా డ్రగ్స్ వాడకాన్ని, డ్రగ్స్ నిలువ ఉంచుకోవడాన్ని, ఈ విధమైన చర్యల్ని ప్రోత్సహించే విధంగా ఉండదు. మనం అట్లాంటి చర్యలకు ఎప్పుడు ఉండము అని క్లియర్గా చెప్పాలనుకున్నాను. అండ్ చట్టపరంగా ఏ రకంగా అయితే ఎంతవరకు పర్మిట్ ఉంటుందో అంతవరకు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ చట్టం అనుమతించకపోతే దానికి మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడం అది సెకండ్ హాఫ్. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మా ఆరోగ్య పరంగా కూడా మన ఈ ప్రోగ్రాము ఏ విధంగానూ
డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించదు అని చెప్పి క్లియర్ చేయాలనుకుంటున్నాను. అండ్ చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి డ్రగ్స్ వాడకం కంటిన్యూగా చేయడం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనం అనుమతించాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండు, ఇప్పటికే ఎవరైనా డ్రగ్స్ కి అలవాటు పడిపోయిన ఉన్నవాళ్ళు కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా డ్రగ్స్ అలవాటు ఉండుంటే మోడర్న్ మెడిసిన్ లో ఉండేటటువంటి డి అడిక్షన్ అనేది ఇది వరకు అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ కాదు. సో ఈజీగానే ఈ అంటే ఒక కొంత యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. దీన్ని దీని నుండి బయటికి రావాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది వరకు ఉన్నంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ డెవలప్ అయిన తర్వాత డి అడిక్షన్ అనేది అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ కాదు. ఇది నేను ప్రేక్షకులకి శ్రోతలకు చెప్పాలనుకుంటున్నాను. సో కమింగ్ టు ఈ ఈ డ్రగ్స్ వాడకం, దాని గురించిన ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. జనరల్ గా మన దేశం భారతదేశంలో ఏంటంటే భౌగోళికంగా ఉన్నటువంటి ఛాలెంజెస్ మనకి ఉన్నాయండి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మనకి చరిత్రలోకి వెళ్ళి చూస్తే చైనాకి బ్రిటన్కి ఓపియం వార్స్ జరిగింది మన ఇండిపెండెన్స్ కన్నా ముందు. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే భౌగోళికంగా మనది చాలా కీ లొకేషన్ లో ఉంది అని అర్థం. అలాగే ఆఫ్ఘనిస్తాను తర్వాత పాకిస్తాను ఇరాను ఈ మూడు దేశాలని ఇవి డ్రగ్స్ ఉత్పత్తి చేసే దాంట్లో గోల్డెన్ క్రిసెంట్ అంటారు. దాన్ని అంటే అత్యధికంగా ఓపియం కానీ లేదంటే ఈ క్యానబైట్స్ కానీ వీటిని క్యానబీస్ కానీ ఏదైతే ఉన్నాయో అవి ఉత్పత్తి చేసేటటువంటి దేశాల్లో అవి ఉంటాయన్నమాట. సో మన బోర్డర్ కంట్రీస్ అవ్వటం. నెక్స్ట్ ఇటువైపు బంగ్లాదేశ్, లావోస్ తర్వాత మన బంగ్లాదేశ్, లావోస్ అండ్ మయన్మార్ ఈ మూడు దేశాలని గోల్డెన్ ట్రయాంగిల్ అంట. సో ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో క్యానబీస్ కానీ ఓపియం ఈ హార్డ్ డ్రగ్స్ కూడా కానీ వీటిలన్నిటి ఉత్పత్తిలో మెజారిటీ ఉత్పత్తి ఈ రెండు దగ్గర జరుగుతూ ఉంది. సో కాబట్టి మనది మనం బోర్డర్ కంట్రీలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మనకి డ్రగ్స్ మన దేశంలోకి రావటం దాంట్లో కొంత రెవెన్యూని కొంతమంది చూడడం లేదు అంటే వేరే దేశాలకి ఇక్కడ నుండి ఉత్పత్తి పంపించేటటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ మెకానిజం డెవలప్ చేసుకుని ఉండటం ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గా చూస్తే మనకి అటు టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో నేషనలిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ సెపరేసిస్ట్ వీళ్ళందరికీ కూడా ఎవరైతే ప్రభుత్వాలు నిషేధించి దూరం పెడతాయో, ఎవరైతే దూరంగా ఉండి వాళ్ళ యాక్టివిటీ కొనసాగించుకోవాలనుకుంటున్నారో వీళ్ళందరికీ మేజర్ రెవెన్యూ సోర్స్ గా మనకి ఈ ఈ డ్రగ్స్ ఉత్పత్తి వీటిని పండించడం అనేది జరుగుతుంది. వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఏరియాలో పండించడం, వాళ్ళని ఎగుమతి చేసి దాని ద్వారా వచ్చేటటువంటి కోటాను కోట్ల రూపాయలతోటి వాళ్ళు ఆయుధాలు కొనుగోలు చేయడం కానీ వాళ్ళ ఇది కానీ ఉంటుంది. జనరల్ గా మనం టాక్సెస్ కట్టేవన్నీ ప్రభుత్వాలు తీసుకుంటాయి కానీ వాళ్ళకి అలాంటి రెవెన్యూ ఉండదు కాబట్టి. సో ఈ నేపథ్యంలో కనుక అయితే మనం ఆలోచించినట్లయితే ఒక స్ట్రాటజికల్ లొకేషన్ లో ఉండడం వల్ల మనకి న్యాచురల్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని యాక్చువల్ గా చేయాల్సింది ఏంటంటే మనకి ఏ విధంగా మనకి డ్రగ్స్ లోపలికి వచ్చేదాన్ని నియంత్రించేటటువంటి చట్టాలను గట్టిగా చేయడం కానీ దాన్ని వాటిని ఎక్కువ బాగా అమలు చేసి మనం చాలా పటిష్టమైనటువంటి మెకానిజం డెవలప్ చేసుకోవడం కానీ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఒక రకంగా మన దేశంలో ఏమవుతుందంటే ఈ ఈ జరుగుతున్న ఈ డ్రగ్స్ పట్టుకునే వాటిని అరెస్ట్ చేసేటటువంటి
ఈ మెకానిజం లో మామూలుగా విక్టిమ్స్ గా ఉండేటి ఎవరైతే డ్రగ్స్ కి బానిసలుగా ఉన్నారో వాళ్ళని వాళ్ళని తీసుకుని వాళ్ళ ద్వారా ఒక ఒక టార్గెట్ వాళ్ళకి ఏదైతే టార్గెట్ ఉంటుందో దాని టార్గెట్ రీచ్ అవ్వాలని వాళ్ళు యాక్చువల్ గా అనుకున్నట్టుగా కనిపిస్తాం. మన దేశంలో అంటే మన దేశంలో ఈ డ్రగ్స్ వాడకాన్ని రాజీవ్ గాంధీ అంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు 1985లో ఎన్డిపిఎస్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా మొత్తం అంతకుముందు మనకి ఈ క్యానబీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనం గంజాయి వీడ్ అంటూ ఉంటాం కదా, సో ఇవి మన దేశంలో నిషేధంలో లేవు. ఇన్ఫాక్ట్ చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ లో ఈ వీటిని వాడడం అనేది జరుగుతూ ఉంది. సో అంతకు ముందు ఉన్నటువంటి 1860లో ఉన్నటువంటి ఈ నార్కోటిక్ యాక్ట్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ట్రీటీ ఏదైతే ఉందో దాంట్లో మన దేశం సభ్యుడిగా లేకపోవడం, సో దాని ద్వారా యుఎస్ నుంచి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ఇంటర్నేషనల్ ప్రెజర్స్ కారణంగా రాజీవ్ గాంధీ గారు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న ఈ నిషేధాలు అనేది చేయడం జరిగింది. ఇక ఎంతవరకు సస్పెన్స్ మన దగ్గర ఉంచుకోవచ్చు, ఎంతవరకు పర్మిట్ చేయొచ్చు, ఏవి మనం పర్మిట్ చేయొచ్చు అనేవి కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్, దీనికి ఏ శిక్షలు అవి ఉంటాయి, దాని తర్వాత ఏం చూడాలి అనేవన్నీ ఇప్పుడు మనకి మనతో పాటు హైకోర్టు లాయర్ గారు శ్రీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చెప్తారు. సో ఈ ఈ కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ గారు దీన్ని నిషేధం చేసిన తర్వాత కూడా మనకి 2019లో ఒక సర్వే ఒకటి వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారికి వారే చేపించిన సర్వే. సో ఈ సర్వే ప్రకారం అంటే నిషేధం జరిగి చేసినా కూడా మన దేశంలో ఈ మత్తు పానీయాలు ఏవైతే కానబీస్ కానీ లేదంటే ఓపియాడ్స్ కానీ లేదంటే హార్డ్ ఇన్హేల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ యూసేజ్ ఎంత ఉంది అని చెప్పేసి మనం ఒకసారి లెక్కల్లోకి వెళ్ళినట్లయితే దాదాపు 3 కోట్ల మంది మన దేశ జనాభాలో 3 కోట్ల మంది ఈ వీడ్ క్యానబీస్ ఏదైతే ఉందో క్యానబీస్ ఇండికా అని కానీ అనే మొక్క నుంచి వస్తుంది. ఇది మనం గంజాయి అనుకున్నాం. సో బంగ్ అని కూడా అంటారు. తర్వాత ఇవి 3 కోట్ల మంది దీన్ని యూజ్ చేస్తున్నట్టుగా మనకి మనకి సర్వే చెప్తాం. తర్వాత ఓపియడ్ అంటే ఇదొక రకమైనటువంటి ఫ్లవర్ అన్నమాట. సో దీని ద్వారా కూడా 2 కోట్ల మంది దాదాపు దీన్ని వాడుతున్నారు అనేటటువంటి దాంట్లో సిగరెట్. దాంట్లో ఇంకా ఈ 3 కోట్ల మంది ఇందాక నేను చెప్పినట్టు క్యానబీస్ యూసేజెస్ లో బంగ్ వాడేటోళ్ళు 40 లక్షల మంది ఉంటే జనరల్ గా బంగ్ మన దేశంలో పర్మిట్ చేసింది. ఒరిస్సా ప్రాంతాల్లో మనకి బంగ్ అనేది చాలా ఫేమస్ గా ఉంటుంది. హోలీలో అవి ఇవి కూడా ఫెస్టివిటీస్ లో కూడా బంగ్ ఇస్ వెరీ ఫేమస్. వెస్ట్ బెంగాల్ లో అక్కడ కూడా బంగ్ అనేది మనకి మీకు ఈ డాన్ సినిమా చూస్తే కైకే పాన్ మసాలా వాళ్ళ పాట ఒకటి ఉంటుంది, అందులో దీని గురించిన రిఫరెన్స్ మనకు దొరుకుతూ ఉంటది. ఇది ఆ బంగ్ అది 40 లక్షల మంది మనకి వాడుతూ ఉంటే, తర్వాత చూసారా మళ్ళీ ఆర్యన్ ఖాన్ దగ్గర షారుఖ్ ఖాన్ రిఫరెన్స్ వచ్చింది సినిమా. సో గాంజా వాడే 50 లక్షల మంది దాదాపు ఉన్నారని చెప్పి, ఓపీఎం వరకు వెళ్తే 11 లక్షల మంది హెరాయిన్ వాడేవాళ్ళు అంటే ఇవి హార్డ్ డ్రగ్స్, హెరాయిన్ వాడేవాళ్ళు 63 లక్షల మంది. తర్వాత ఫార్మాసిటికల్ ఓపియాడ్స్ ఉంటాయి అంటే సింథటికల్ గా మన ఒక తయారు చేసినటువంటి ఓపియాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గర 25 లక్షల మంది వాడుతున్నట్టుగా మనకి ఈ గణాంకాలు 2019 గణాంకాలు చెప్తా ఉన్నాయి. సో కాబట్టి అంటే ఇప్పుడు మనం దగ్గర లెక్కలు ఇవి లెక్కలన్నీ చూస్తే కనుకనట్లయితే 3 కోట్ల మంది ఓపియం మన క్యానబీస్ యూజ్ చేసేవాళ్ళు అంటే గంజా వాడేవాళ్ళు, అట్లాగే 2 కోట్ల మంది ఓపియం యూజ్ చేసేవాళ్ళు, అలాగే ఇంకా దగ్గర 1 కోటి మంది సింథటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడేవాళ్ళు. సో మనకు 2% జనాభా అంటున్నారు. 6 కోట్లు దాదాపు 3% అవుతుంది. 3% ఆఫ్ ద కానీ మనది 130 crores కదండి. సో అడల్ట్ పాపులేషన్ చేసుకుంటే
3% ఆఫ్ ది అడల్ట్ పాపులేషన్ మనకి మనకి ఈ మత్తు పానీయాలని వాడుతున్నారు ఇప్పటికీ ఇప్పటికే వాడుతున్నారు. సో ఇది మనకి యాక్చువల్గా తీసుకున్న లెక్కలు. అంటే మనకి నిషేధాలు ఉన్నప్పటికీ ఈ అవైలబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంకా ఈ నిషేధాలంతా కూడా ఎక్కడి వరకు వెళ్తున్నాయి, దీని ఎంత సక్సెస్ ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే దాదాపు అంటే ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులు దీని మీద దగ్గర 87,000 కేసులు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. దాంట్లో 99% ఏదైతే కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ అవన్నీ కూడా యాక్చువల్గా పర్సనల్ యూజ్ కోసం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోవడం వల్ల జరిగినటువంటి బుక్ చేసినటువంటి కేసులే తప్ప అని ప్రూవ్ అయింది ఇప్పటి వరకు. ట్రేడ్ కోసం ఎవరు వాడుతున్నారా లేదా అనేటటువంటి దాంట్లో మనకి యాక్చువల్గా ఎక్కువ కేసులు లేవు. అండ్ ఇంకొకటి దాంట్లో దాదాపు 89% మంది కన్విక్ట్ కాలేదు. ఈ కేసులలో ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు కన్విక్ట్ కాలేదు. వాళ్ళ దగ్గర గాంజాను మినిమం క్వాంటిటీ ఏదైతే ఉంటుందో, పర్మిటబుల్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో ఆ క్వాంటిటీని వాళ్ళు కలిగి ఉండడం కానీ జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీలు ఈ గాంజాని అంటే మోరల్ వాల్యూస్ ని పెద్దగా చూపించి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం వాడుకోవడానికి కానీ ఆపోజిషన్ లో ఉండేటటువంటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ ఒక రకమైనటువంటి చెడ్డ వాళ్ళు అనేటటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఈ కేసులను వాడుతున్నారు. బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి వాళ్ళని వాడుతున్నారు అని చెప్పి మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఇంతకు ముందు పెట్టిన కేసులు కన్విక్షన్ కాకపోవటం, దాని తర్వాత వీళ్ళ దగ్గర చాలా తక్కువ క్వాంటిటీలో ఉండడం అనమాట. మనకి ఈ మధ్యనే మనకు తెలుసు అదాని ఎయిర్పోర్ట్ మరి కేరళలో ఉండే దాంట్లో దాదాపు 3,000 kilo హెరాయిన్ మనకి అక్కడ పార్సల్లో దొరికింది. సో అది యాక్చువల్గా అంత వైరల్ న్యూస్ కాలేదు. దాని వెనకాల రీసెర్చ్ ఏంటి, దాన్ని ఎట్లా పట్టుకున్నారు, దాని వెనకాల ఉండేటటువంటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేశారా లేదా అనేది అంత కాదు. కానీ 39 grams ఈ నాన్ పర్మిటబుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని దొరికినటువంటి ఆర్యన్ ఖాన్ ఎవరైతే షారుఖ్ ఖాన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనని అంటే ఇంతకీ ఆయన చేతిలో కూడా ఇవి దొరకలేదు. మొత్తం షిప్ ని సీజ్ చేస్తే వచ్చినటువంటి 15 రోజులు దాని మీద రెక్కి నిర్వహించి విజిటర్స్ గా వెళ్ళి ఒక ట్రాప్ చేస్తే 39 grams అంతమంది జనాభాకు పట్టుకుంటే అందులో ఆర్యన్ ఖాన్ కి చేతిలో ఇవి దొరకలేదు. అట్లానే అంతకుముందు అంటే ఇది అంతకుముందు కూడా మనకి లాస్ట్ ఇయర్ అనుకుంటాను రియా చక్రవర్తి గురించి బాగా మాట్లాడడం జరిగింది. అందులో ఏం జరిగింది, ఆవిడ 59 grams గాంజా గురించినటువంటి చార్ట్ లో ఉంది. ఆ చార్ట్ లో ఇంతకీ ఏదైతే నిషేధిత పదార్థం ఏదైతే ఉందో అది ఆమె చేతిలో లేదు, అసలు దొరకలేదు. ఓన్లీ చార్ట్ మాత్రమే దొరుకుతుంది. సో హై ప్రొఫైల్ కేసులలో ఉండేటటువంటి వాళ్ళని పట్టుకుని మేమేదో చేసేస్తున్నాం అనేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడమే కానీ నిజంగా బయట మనకి నిజంగా ఉన్నటువంటి ఛాలెంజ్ టన్నులలో మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఛాలెంజ్, ఈ మన దేశంలోకి దిగుమతి అవుతున్న ఛాలెంజ్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా ప్రివెంట్ చేయడంలో మన గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ లో ఉండేటటువంటి ఈ అధికారు వీళ్ళు కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫెయిల్ అయ్యారు అనే విషయం మనకి చాలా క్లియర్ గా అవుతుంది. ఆ ఫెయిల్యూర్ ని కప్పపుచ్చుకోవడానికి ఈ హై ప్రొఫైల్ కేసు చార్మి పూరి జగన్నాథ్ వీళ్ళందరినీ చేయడం కూడా మనకు తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులు చాలా మంది బైకర్స్ ని ఆపి వాళ్ళ వాట్సాప్ లో వీడ్ అని సెర్చ్ కూడా చేస్తున్నారండి. విచ్ ఇస్ అగెయిన్స్ట్ టు రైట్ టు ప్రైవసీ కూడా. అక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, అలాగే మీరు ఇందాక రేజ్ చేసిన పాయింట్, September 13th రోజు 3,000 kilograms ఆఫ్ హెరాయిన్ ని గుజరాత్ ముంద్రా పోర్ట్ లో సీజ్ చేశారు.
దాని గురించి ఒక్క న్యూస్ ఛానల్ కూడా 24 అవర్స్ షో వేయలేదు, ఏం వేయలేదు. కానీ ఆర్యన్ ఖాన్ మీరు చెప్పినట్టు 39 గ్రాములకి ఈయనని ఒక 3 వారాలుగా టీవీలోకి ఎక్కిచ్చేసారు. అవును, ఇట్స్ వెరీ బయాస్డ్ అని కనిపిస్తుంది మీడియా. దాదాపు సంవత్సరం పాటు నేషనల్ మీడియాలో నడిచింది, అంటే లాక్ డౌన్ లో ఉన్నంత కాలం కూడా ప్రియా చక్రవర్తితో కనెక్ట్ అయ్యి దాని తర్వాత అది దీపికా పడుకోన్ వరకు వెళ్ళిపోయి దీపికా పడుకోన్ ని ఇంట్రోగేషన్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎవరైనా గవర్నమెంట్ కి రివోల్ట్ గా మాట్లాడతారా లేదా అని వాళ్ళని పెట్టుకోవడానికి తప్ప నిజంగా యూజ్ చేయట్లేదని చెప్పి మనం అనుకోవాలి. అండ్ ఇదేమి కొత్తది కాదు. విశ్వనాథ్ గారు, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. సో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హ్యూమనిస్ట్ ఆర్. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం గంజాయి గురించి. సో విశ్వనాథ్ గారు, ఓవర్ టు యు. యా, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి, ఇమేజ్ డామేజ్ రైమింగ్ కూడా బాగానే కుదిరింది కాబట్టి, డామేజ్ చేయడానికి వాడుకునేటటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికోసం తప్ప నిజంగా చిత్తశుద్ధితో ఈ రకమైనటువంటి లోపలికి వచ్చేటటువంటి వాటిని ఆపడం అనేది జరగటం లేదు. రియల్ ఇష్యూని జరగటం లేదు. ఎవరైతే పర్సనల్ యూజ్ చేస్తున్నారు, ఈ పర్సనల్ యూజెస్ చేసే వాళ్ళ కన్నా సప్లయర్ని మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సప్లయర్ని పట్టుకునే దాంట్లో ఉండేటటువంటి ఛాలెంజ్ ఏంటో మనకు యాక్చువల్గా ఇప్పటివరకు మనకు తెలియదు. యాక్చువల్గా మన 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 దేశంలో ఎవరైతే దిగుమతి చేసుకుంటున్నారో వాళ్ళని పట్టుకోవాలి. ఎవరైతే ఈ డ్రగ్స్ కి బానిసయ్యారో వాళ్ళని విక్టిమ్స్ గా చూడాలి. యాక్చువల్గా మానవవాద కోణంలో మనం చూసినట్లయితే కనుకైతే వాళ్ళు డ్రగ్స్ కి బానిసనయ్యారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చాలా వల్నరబుల్ గా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ తరఫున వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్స్ తీసుకెళ్లడం కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ జరగడం అనేది జరగాలి తప్ప ఈ విధంగా ఈ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చేసేటటువంటి ఈ ప్రచారం ఏదైందో ఇది కరెక్ట్ కాదు. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడుదేం కాదండి. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అప్పట్లో వాజ్పేయి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఒకసారి యుఎస్ విజిట్ కి వెళ్ళారు. ఆ యుఎస్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆయన్ని యాక్చువల్గా యుఎస్ లో ఎయిర్పోర్ట్ లో డీటైన్ చేశారు. ఎందుకు డీటైన్ చేశారు అంటే అప్పటికి మనకి అప్పుడే 1 అవర్ పాటు డీటైన్ చేశారు. యాక్చువల్గా అప్పుడే మనకి 9/11 జరగటం, సో కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడం వల్ల సో ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు తెలుసు కదా యుఎస్ ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ ని కూడా యాక్చువల్గా అంటే యుఎస్ లో ఉండి యుఎస్ ప్రెసిడెంట్ ని కూడా పాస్పోర్ట్ చూపించమని చెప్పిన వీడియోస్ కూడా మనకు ఉన్నాయి. ఒబామాని పాస్పోర్ట్ చూపించమని అడిగింది. సో మన దేశంలో అట్లా ఉండదు. సో దాన్ని అర్థం చేసుకునే దాంట్లో కాకుండా రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు డ్రగ్స్ ఉండడం వల్ల అనేటటువంటి ఓ రకమైనటువంటి వాట్సాప్ యూనివర్సిటీలో ద బోస్టన్ అనే పత్రికలో ప్రచురితమైందని చెప్పి ఎడిటర్ చేసి రాహుల్ గాంధీ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చాలా చాలా ట్రై చేశారు. అండ్ చాలా వరకు చాలా మంది నమ్మారు కూడా దాన్ని. ఇండియన్ పొలిటీషియన్ అరెస్టెడ్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చినట్టుగా ట్విట్టర్ లో వాట్సాప్ లో తిరిగింది బోస్టన్ అనే పేపర్లో. సో ఈ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం మనకి ఈ డ్రగ్స్ ని చూడడం వాడుకోవటం దీని ద్వారా ఒక పొలిటికల్ గెయిన్ తీసుకోవడం కానీ లేదంటే ఇప్పుడున్న పొలిటికల్ పరిస్థితుల్లో జనాల మూడ్ ని డైవర్ట్ చేయడానికి వాడుకోవడం కానీ జరుగుతూ ఉంది. యాక్చువల్గా మోరల్ నాకు ఒక చిన్న డౌట్ కూడా ఉందండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సరే, ఇప్పుడు సిగరెట్ తాగితే మాత్రం లేవు కేసెస్, డ్రగ్స్ కి ఎందుకు ఎంత సీరియస్ కేసెస్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు సిగరెట్ తాగేటోళ్ళు మీకు కనిపిస్తే మీరు ఏం అరెస్ట్ చేయరు అన్లెస్ యువర్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియా ఆర్ ఆల్కహాల్ ఆల్సో. కానీ మీకు డ్రగ్స్ మాత్రం ఎందుకు కేసు అవుతుంది అంటారు? ఇప్పుడు మనకి తెలుసు కదా, మనకి సిగరెట్ స్మోకింగ్ పబ్లిక్ ప్లేసెస్ లో కాకుండా జనరల్ గా ఉండేది, కామన్ గా ఉండే ఇది. నెక్స్ట్ ఆల్కహాలిక్ గా ఉండడం అనేది కూడా చాలా, ఇది రెవెన్యూ సోర్స్ మనకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి రెండు కూడా రెవెన్యూ సోర్స్. దాన్ని లీగల్ చేయలేదు అంతే అంటారా?
దాన్ని ఏదైతే ఈ సిగరెట్ లేదా మద్యపానం ఏదైతే ఉందో వీటిని లీగల్ చేసి వీటి ద్వారా రెవెన్యూ తీసుకుంటున్నారు. అండ్ మనకి వీడ్ ఏదైతే గంజాయి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మీకు దానికి ఈక్వల్ దానితో ఉంటుంది. మన సిగరెట్ స్మోకింగ్ ఎంతో గంజాయి కూడా దాని యొక్క ఈక్వల్ ప్రమాదమే ఉంటుంది. సో చాలా మంది రీసెంట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి ఏంటంటే తార్ పొగాకులో ఉండే తార్ కన్నా ఇదేం పెద్ద ప్రమాదకరం కాదు అనే విధం చాలా మంది రీసెంట్ స్టడీస్ ఉన్నాయి. ఇంకా డీప్ గా స్టడీస్ జరగాల్సిన అవసరం ఉంది దీని మీద. నేనైతే కన్క్లూజన్ అయితే రావట్లేదు ప్రమాదకరం కాదు అని చెప్పి. బట్ మనకైతే చాలా ఏజెస్ నుండి సాధువులు తాగుతూనే ఉంటారు కదా మన కల్చర్ లో చాలా చాలా అంటే చాలా ఏజెస్ నుండి దీన్ని వాడుతున్నారు అని చెప్పేసి మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి యాక్చువల్ గా. సో దీన్ని మన నేనైతే కన్క్లూడ్ చేయట్లేదు అంత ప్రమాదకరం కాదు అని. బట్ ఇది కూడా ప్రమాదకరమే, సిగరెట్ ఎంత ప్రమాదకరమో అది కూడా ప్రమాదకరమే. అది మనం యూజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడానికి వీల్లేదు, ఎడిక్షన్ అనేది అవ్వడానికి వీల్లేదు అనేది నేను అంటున్నాను. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఫర్ జాయినింగ్ అస్. సో ఇందాక విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కాకుండా ఎవరైతే డీల్ చేస్తున్నారో పెడ్లర్స్ వాళ్ళ మీద చేయట్లేదు అని చెప్పి. సో అంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ మీద కేసు ఉండదా అండి? అంటే డ్రగ్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళ మీదనే కేసు వేయొచ్చు అంటారా? లేదు, కన్సంప్షన్ కి కేసు డెఫినెట్ గా ఉంటుంది. ఎన్డిపిఎస్ లో సెక్షన్ 27 చదవండి, అది కన్సంప్షన్ కి కూడా ఉంది, పనిష్మెంట్ ఉంది. సో ఈ ప్రస్తుతానికైతే కన్సంప్షన్ ఈజ్ పనిషబుల్ అఫెన్స్. రీసెంట్ గా మన వీళ్ళు సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వాళ్ళు పంపించినట్టున్నారు కదా రికమెండేషన్ దట్ కన్సంప్షన్ ని ఎగ్జామ్ చేయాలి, ప్రాసిక్యూషన్ నుంచి ఇమ్యూన్ చేయాలి అండ్ వాళ్ళని రీహాబ్ సెంటర్ కి పంపించాలి అని చెప్పేసి. సో మేబీ అట్లా చేంజ్ ఏమన్నా వస్తే చెప్పలేము, కానీ యాజ్ ఆన్ టుడే ద లా సేస్ కన్సంప్షన్ అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ అండి. సెక్షన్ 27 ఈక్వల్లీ కాదు, ఈక్వల్లీ కాదు, డెఫినెట్లీ పనిషబుల్ అన్నాను. పనిష్మెంట్ దేనికైతే వాళ్ళకి ఎక్కువ పెడ్లర్స్ కి డీలర్స్ కి ఎక్కువ పనిష్మెంట్ ఉంటే వీళ్ళకి కొంచెం ఇంప్రిజన్మెంట్ తక్కువ ఉంటది అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఇన్ కన్స్యూమర్స్ 20,000 వన్ ఇయర్ ఒక క్లాస్ 27 ఏ లో ఏమో వన్ ఇయర్ అండ్ 20,000 అని ఉంటుంది. బి లో వచ్చేసి ఐ థింక్ 6 మంత్స్ ఏమో ఉంటుంది. ఓకే ఓకే, మీరు ఒకసారి అర్థం చేసుకుంటే కనుక అయితే సబీహా, వన్ మినిట్, ఇంత పెద్ద లక్షల్లో జరిగే బిజినెస్ కి ఎంత అమౌంట్ ఎంత పనిష్మెంట్ చూస్తూ ఒకసారి మనం ఆలోచిస్తే 10,000 పనిష్మెంట్, 10 to 20,000 పనిష్మెంట్ కన్సూమర్ ని అండ్ పెడ్లర్ ని డిఫరెంట్ గా చూడాలి. పెడ్లర్ కి డెఫినెట్లీ సీరియస్ కన్విక్షన్ వస్తే మాత్రం సీరియస్ ఇది ఉంది, ఫైన్స్ అండ్ ఇంప్రిజన్మెంట్. వీడు కన్సూమర్ కదా, కాబట్టి దాంట్లో కూడా మళ్ళా పొజిషన్ ఎంత వచ్చింది, ఆ పొజిషన్ లో ఇంకా ఇప్పుడు నేను చెప్తే లా క్లాస్ అయిపోద్ది. బట్ ద పాయింట్ ఈస్ యాక్ట్ లో ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ ప్రావిజన్ ఆర్ కండిషన్ యూ కెన్ సే కల్పబుల్. ఈ మధ్య మీడియాలో అంతా ఓ చాలా ఉదరగొట్టేశారు మెన్ కల్పబుల్ మెంటల్ స్టేట్ అనేది ఉండాలి అని. సో అంటే కాన్షియస్ పొజిషన్ గురించి చాలా మాట్లాడారు. ఆ కాన్షియస్ పొజిషన్ అంటే నేను తప్పు చేశాను అనుకోండి, ఈవెన్ నాకు తెలియకుండా నా వల్ల ఒక మర్డర్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ డైరెక్ట్ గా మర్డర్లోకి రాదు అన్లెస్ ఐ హ్యావ్ ఇంటెన్షన్. ఒక పిచ్చోడు వచ్చి రాయి తీసుకొని చంపేస్తే అది మర్డర్ కాదు, బికాస్ హీ డజంట్ హ్యావ్ ఇంటెన్షన్. అట్లా సో ఇంటెన్షన్ అనేది మెంటల్ స్టేట్ అనేది ఉండాలి. సో ఆ మెంటల్ స్టేట్ అండ్ ఇంటెన్షన్ అంటే ఏంది అనేది సెక్షన్ 35 లో డిఫైన్ చేస్తారు. సో ఒక పర్సన్ కి ఎన్డిపిఎస్ యాక్ట్ లో ఏదన్నా ఒక తప్పు చేసి ఉండాలి, ఏదైనా యాక్ట్ వైలేషన్ జరుగుండాలి అంటే వాడికి ఖచ్చితంగా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ లో పలానా ప్రావిజన్ కి సోన్స్ ప్రావిజన్ ని వైలేట్ చేసే నాలెడ్జ్ ఉండాలి, వాడికి ఆ ఇంటెన్షన్ ఉండాలి, ఆ మెంటల్ స్టేట్ కల్పబుల్ మెంటల్ స్టేట్ ఉండాలి, ఆ ఇల్ మైండ్ ఉండాలి వాడికి. సో అంటే రెగ్యులర్ వాడుక భాషలో ఏమంటారో తెలియదు,
బట్ బేసిక్ ఇంటెన్షన్ కావాలి, క్రైమ్ చేసే ఇంటెన్షన్ కావాలి. సో కన్సూమర్ కి కూడా యాజ్ ఆన్ టుడే దేర్ ఇస్ పనిష్మెంట్. ఎస్ దట్ ఇస్ ఆన్సర్ ఫర్ యు సబిహ. శ్రీకాంత్ గారు, సో బట్ నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఇక్కడ కన్స్యూమర్ కి కూడా ఇట్ ఇస్ పనిషబుల్ అఫెన్స్ కదా, కానీ ఇదే వీడ్ ఇన్ కేస్ మనం వేరే కంట్రీకి వెళ్తే, యుఎస్ఏ లాంటి కంట్రీకి వెళ్తే, అక్కడ కొన్ని స్టేట్స్ లైక్ కొలరాడో, వాషింగ్టన్ లాంటి ప్లేసెస్ లో మీరు ఇది తీసుకుంటే ఇట్స్ లీగల్. మళ్ళీ ఇండియాకి వస్తే ఇట్ హాస్ బికమ్ ఇల్లీగల్. అంటే కంట్రీని కంట్రీ బట్టి రూల్ చేంజ్ అయితే, కానీ డ్రగ్ అయితే సేమ్ కదా, అలాంటప్పుడు రూల్స్ ఎందుకు, లా ఇస్ డిఫరెంట్ అంటారు. అండ్ ఆల్సో మనం చూసుకుంటే కనుక ఆర్యన్ ఖాన్ కేస్ ఎగ్జాంపుల్ గా తీసుకొని అడుగుతున్నాను, యాజ్ ఎ లేమన్ గా మన ఆడియన్స్ కి అర్థం అవ్వాలని చెప్పి. తను కన్స్యూమరే అనుకోండి, కానీ తనకి ఒక 3 వారాలుగా బెయిల్ రాలేదు. జనరల్ గా మనకి చాలా కరుడు కేసెస్ లో కూడా బెయిల్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ ఈ కేసులో బెయిల్ కి రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకు అంటే ఇది చాలా పెద్ద కేసు, ఆ డ్రగ్స్ కేసు అందులో అసలు బెయిల్ రాదు అని అంటారు. నిజంగా డ్రగ్స్ కేసు అంత సీరియస్ కేసెస్ అందులో బెయిల్ రాదా అన్నది కూడా నా డౌట్ అండి. యా డెఫినెట్లీ ఐల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా సబిహ యు షుడ్ నో బెయిల్ ఈజ్ ఏ కండిషన్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటాం. సో ఇండియన్ లీగల్ సిస్టమ్ లో జైల్ ఇస్ ఎన్ ఇండియన్ లీగల్ సిస్టమే కాదు, ఎనీ ప్రోగ్రెసివ్ డెమోక్రసీ బెయిల్ ఇస్ ఎ కండిషన్, జైల్ ఇస్ ఎన్ ఎక్సెప్షన్. సో కానీ ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎందుకని సీరియస్ గా చూస్తారు అంటే, ఈ రూల్ ఇక్కడ ఎన్డీపీఎస్ యాక్ట్ కి స్పెసిఫిక్ గా అప్లై చెయ్యరు. ఎందుకు చెయ్యరు అనే దానికి లాజిక్ ఏంటి అంటే, ఇన్ ఏ నార్మల్ అఫెన్స్ లైక్ ఈవెన్ మర్డర్ కూడా అనుకోండి, దానికి ఏమవుద్ది అంటే యూ హ్యావ్ ఆల్రెడీ కిల్డ్ సమ్మన్, యూఆర్ నాట్ హ్యాబిచువల్, అంటే మీరు అదే పనిగా ఆ క్రైమ్ చేసే వాళ్ళు, కిరాయి హంతకులు అట్లయితే వాళ్ళకి బెయిల్ రాదు. ఎందుకు అంటే ఒక పర్సన్ దగ్గర అఫెన్స్ ఆగదు. ఒక డ్రగ్ కన్స్యూమర్ని కానీ ఒక పెడ్లర్ని కానీ బయటకు వదలడం వల్ల, అంటే థరో చెక్ చేసి ప్రాపర్ మెజర్స్ తీసుకొని వాడి వెనకాల ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దీనికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి టైం ఇచ్చి బయటకు వదలకపోతే, ఆ డ్రగ్ని డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మేసి చాలా మందిని ఇంకా అడిక్షన్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టోటల్ దీని వల్ల, ఈ డ్రగ్ వల్ల ఒకరు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ సొసైటీలో లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో అందుకని ఈ కేసెస్ లో అడిక్షన్ కి అండ్ డ్రగ్ పెడ్లింగ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఈ బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ఎ కండిషన్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేది రూల్ ని దీనికి అప్లై చెయ్యరు. అండ్ ఇన్ ఎ వే నాకు, నేను మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో, కన్స్యూమర్ ని మనము డిఫైన్ చేయడము, డిసైడ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే. యూనో ఇట్స్ ఎ కాంప్లెక్స్, అంటే నాకు చాలా లూప్ హోల్స్ కనిపిస్తాయి. హ్యాబిచువల్, ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ, మీరు ఒకసారి సెక్షన్ 37 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ చదవండి. అంటే లాంగ్వేజ్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక్కదాన్ని ఒకదాన్ని ఇంటర్ప్రిట్ చేసుకొని జడ్జ్ షుడ్ అప్లై హిస్ మైండ్, ఎనీ మ్యాజిస్ట్రేట్ షుడ్ అప్లై హిస్ మైండ్. ఫస్ట్ టైం ఒఫెండర్ అయితే, ఫస్ట్ టైం ఒక డ్రగ్స్ కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్ల ప్రకారం ఫలానా సెక్షన్ వయలేట్ చేసి ఉంటే, వాడు ఫస్ట్ టైం ఒఫెన్స్ చేశాడా, సెకండ్ టైం ఒఫెన్స్ చేశాడా, హ్యాబిచువల్ అఫెండరా అనేది ఒక రేషనాలిటీ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ ఖాన్ కేసే తీసుకో, నాకు ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్యన్ ఖాన్ కేసు, ఎందుకంటే అన్వాంటెడ్ హైప్ అంతా క్రియేట్ చేశాడు అని చుట్టూ, రోజుకి ఇలాంటివి 100 జరుగుతుంటాయి, దానికన్నా ఇంకా స్టూపిడ్ కేసులు ఉంటాయి. కానీ ఏదో సెలబ్రిటీ కాబట్టి ఆ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది, బట్ స్టిల్ యూనో బికాస్ యూ హావ్ పాయింటెడ్ అవుట్ అబౌట్ హిమ్. ఆ ఆర్యన్ ఖాన్ కేసులో కూడా దట్ ఫెలో, యంగ్ ఫెలో, హీ వాజ్ ద ఫస్ట్ టైం అఫెండర్, మొట్టమొదటిసారి పట్టుబడ్డాడు, అంతకుముందు వేరే క్రిమినల్ రికార్డ్ లేదు. ఎన్డీపీఎస్ యాక్ట్ లో క్రైమ్ ఉందా, ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఏమన్నా క్రైమ్ ఉందా అంటే అది లేదు. సో ఈ ఫస్ట్ టైం అఫెండర్ లో ఏముంటది అంటే, అంటే యాక్ట్ ఏం చెప్తుంది అంటే, కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు వాడు ఫస్ట్ టైం ఒఫెండరా, వాడి దగ్గర కమర్షియల్ క్వాంటిటీ ఉందా అనేది చూడాలి. ల్యాండ్ మార్క్ కేసెస్ ఉన్నాయి, అంటే మంచి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, కేరళ హైకోర్టు, సుప్రీం కోర్టు, చాలా మంచి మంచి కేసెస్ ఉన్నాయి. ఏంటి అంటే కమర్షియల్ క్వాంటిటీ కానప్పుడు
అండ్ వాడు ఫస్ట్ టైం ఒఫెండర్ అయినప్పుడు ప్రిజంప్షన్ ఏముంటది అంటే దిస్ ఫెలో ఈజ్ నాట్ ఎ హ్యాబిచువల్ ఒఫెండర్ అండ్ హీఈస్ నాట్ ఎ పెడ్లర్ కమర్షియల్ క్వాంటిటీస్ లో లేడు అనే ప్రిజంప్షన్ వాడికి ఇవ్వాలి ఫస్ట్ టైం మాత్రమే సెకండ్ టైం మళ్ళీ. So this is the application of mind. Magistrates, and I'm not finding fault in magistrate decision. ఇప్పుడు అంటే ఈ కేసులో పర్టికులర్ కేసులో జనరల్ గా చెప్తున్నాను ఆర్యన్ ఖాన్ కేసులో మేబీ దే హ్యావ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మేబీ జడ్జెస్ హ్యావ్ రీజన్ టు బిలీవ్ బట్ అల్టిమేట్లీ బెయిల్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ అ జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళది వాళ్ళ ఫైనల్ జడ్జ్మెంటే కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేము అట్ దిస్ స్టేజ్. ఓకే సో ఈ బెయిల్ రాదా వస్తుందా అనేది హైలీ సబ్జెక్టివ్. ఆర్యన్ ఖాన్ కేసులో నా ఒపీనియన్లో ఫస్ట్ 15 డేస్ తర్వాత బెయిల్ ఇచ్చేసి ఉండొచ్చు అతనికి, వేరే వాళ్ళకి అతనికి పెద్ద తేడా ఏం లేదు. ఈ దీంట్లో ఏంటి అంటే కాన్షియస్ పొజిషన్ అనేది దో ఇట్ ఈజ్ ఏ మ్యాండేటరీ ప్రొవిజన్ దెర్ ఈజ్ ఏ అంటే తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఇంకో యాంగిల్లో కూడా ఆలోచించాలి దాన్ని మనం. ఇప్పుడు మన ఎవరో ఒక పిడివాదం చేస్తున్నారు ఒక కారులోనే ఎవరు ఐ థింక్ హిజ్ అడ్వకేట్ ఉంది ఒక కారులో వెళ్తున్నాను ఒక పాకెట్లో డ్రగ్స్ ఉన్నాయి వాడు దొరికాడు నేను ఆ కారులో వెళ్తున్నంత మాత్రం నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అన్నాడు. స్టూపిడ్ లాజిక్. ఎందుకు అంటే రీజనబుల్ ప్రిజంప్షన్ ఏంటి, ఇప్పుడు వాడు పక్కోడు పాకెట్లో డ్రగ్స్ ఉన్నాయి నా దగ్గర లేవు ఫర్ దట్ రీజన్ షెల్ యూ రిలీజ్ మీ, నో మేబీ హీఈస్ క్యారింగ్ యువర్ డ్రగ్స్ హూ నోస్ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎంక్వైరీ ట్రూ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎంక్వైరీ అలాంటి స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పెట్టారు ఈ సోషల్ మీడియా మేధావులకైతే అసలు కొరవే లేదు వాడి దగ్గర లేదు వీడి దగ్గర లేదు అంటే ఇప్పుడు ఏజెన్సీకి కొంచెం టైం పడుతుంది 10-15 డేస్ టైం పడుతుంది వేరే ఏ ఎన్డీపీఎస్ కేసెస్ లో అయినా కానీ దో ఇట్ ఈస్ డిబేటబుల్ మెకానికల్ గా బెయిల్ ఆర్డర్స్ ని డినై చేస్తారు మ్యాజిస్ట్రేట్స్ చాలా మటుకు చాలా కేసెస్ లో అవుట్ రైట్ డినై చేసేస్తారు కానీ వీడు కన్జ్యూమర్ ఏమో అని డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం అఫెండర్ అయినప్పుడు డినై చేయకూడదు. ఇన్ దట్ కేస్ ఆర్యన్ ఖాన్ కేసులో మేబీ సెలబ్రేటెడ్ కేసు కాబట్టి వచ్చింది అది ఆ సెలబ్రేటెడ్ కేసు రిఫ్లెక్షన్. ఈవెన్ బెయిల్ రావడం రాకపోవడం 30 డేస్ వరకు ఎన్డీపీఎస్ లో బెయిల్ రాకపోవడం అనేది చాలా క్వైట్ నార్మల్. ఈ పిల్లోడి దగ్గర అసలు పొజిషన్ లేదు ఆ కేసులో కొంచెం డిలే అయ్యింది అనుకోవచ్చు మనం కానీ ఐ హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ద బెయిల్ ఇట్ సెల్ఫ్. అంటే అసలు బెయిల్ ఆర్డర్ చదివితే నాకు దిస్ కైండ్ ఆఫ్ బెయిల్ ఆర్డర్స్ దో ఒక బెయిల్ ఆర్డర్ లో జడ్జెస్ మెరిట్స్ లోకి వెళ్లకుండా దీనిలో కేసులో ఏం జరిగింది ఎంతవరకు ప్రాసిక్యూషన్ ఏం చెప్పారు ఈ మెరిట్స్ లోకి వెళ్లకుండా అసలు కేసు మెరిట్స్ లోకి వెళ్ళలేదు కానీ ద వే ఈ 14 కండిషన్లు పెట్టారు నేను చదివాను ఆ 14 కండిషన్లు దాంట్లో కొన్ని కండిషన్స్ చాలా అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనిపించాయి నాకు ఫర్ దిస్ కేస్ అట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనిపించాయి. ఇది ప్రెసిడెంట్ అయిపోతే వేరే కేసెస్ లో కూడా దీని ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఇది ఒక సెలబ్రేటెడ్ కేసు అవ్వడం వల్ల ఇలాంటి ఆర్డర్ వచ్చింది అనే ఒక అజంప్షన్ ప్రిజంప్షన్ జనరల్ పబ్లిక్ లో వస్తుంది. సో అలాంటి ప్రిజంప్షన్ ని పబ్లిక్ లోకి కలగనివ్వకుండా చేయడం అనే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా జడ్జెస్ మీద ఉంటుంది ఉండాలి. సో ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ దో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ బెయిల్ ఆర్డర్ చాలా మంచి బెయిల్ ఆర్డర్ ఐ రియలీ పర్సనలీ లైక్ ఇట్ కానీ ఆ 2-3 కొంచెం స్ట్రింజెంట్ గా ఉన్నాయి కొంచెం మరీ స్ట్రాంగ్ కండిషన్స్ పెట్టేశారు అనిపించింది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నిట్లో ఓకే మిగతా అన్ని ఫైన్ కానీ అన్నిట్లో వీళ్ళు కేసుకి సంబంధించి కానీ దేనికి ఈ అక్యూజ్డ్ ఎవరు కూడా వేరే వాళ్ళతో మాట్లాడకూడదు మీడియాతో మాట్లాడకూడదు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా దీని గురించి ఎలాంటి స్టేట్మెంట్ చెయ్యకూడదు అన్నారు. అసలు ఇది నేను ఇంతవరకు ఏ బెయిల్ ఆర్డర్లో చదవలేదు మేబీ జడ్జ్మెంట్లో కూడా చదివి ఉంటాను. ఎందుకు అంటే మనం చాలాసార్లు హిస్టరీలో చదువుతాం జైల్లోకి వచ్చాని నెహ్రూ గారు పుస్తకం రాశారు జైల్లోకి వచ్చాని పలానాయన లెటర్లు రాశాడు జైల్లోకి వచ్చాని ఆయన ఎవరితోనే మాట్లాడాడు మై లెటర్స్ అంటే సంజయ్ దత్ కేసు నడుస్తున్నప్పుడు కూడా మీడియా ఇంటర్వ్యూస్ లో నేను ఇన్నోసెంట్ ని అని చెప్పుకున్నాడు కదా అంటే ఎవరు వాళ్ళ జస్టిఫికేషన్ మీడియాలో చాలా మంది ఇచ్చుకుంటారు కదా బట్ కేసెస్. సో ఓకే అదే అక్కడికే వస్తున్నా. సో
ఒక ఈవెన్ లైఫ్ కన్విక్ట్ అయిన పర్సన్ కి కూడా అతనికి ఫండమెంటల్ రైట్ ఉంటుంది, ప్రిజనర్ రైట్స్ ఉంటాయి ఈవెన్ కన్విక్షన్ వచ్చిన తర్వాత. కానీ ఇతను అప్పుడు బెయిల్ రిలీజ్ చేస్తుంటే ఆ కండిషన్ పెట్టడం అనేది ప్రింట్ మీడియా కానీ ఇంక్లూడింగ్ సోషల్ మీడియాలో ఎక్కడ మాట్లాడకూడదు దీని గురించి అనడము అనేది, అది ఐ థింక్ ఇట్స్ ఎ లిటిల్ అన్ఫేర్ కండిషన్. మేబీ జడ్జెస్ ఎందుకని ఇచ్చారో నాకు తెలియదు, కానీ బట్ ఫర్ మీ ఐ థింక్ యూస్డ్ కి ఛాన్స్ ఇవ్వలేదా మాట్లాడడానికి, అంటే వర్షన్ చెప్పుకోవడానికి. యాక్చువల్ ఏమన్నా అక్యూజ్ ఏమన్నారంటే అక్యూజ్ షెల్ నాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ ఈవెన్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ సోషల్ మీడియా అన్నారు. సో అది ఫండమెంటల్ రైట్ స్పీచ్ ని వాళ్ళు కర్టైల్ చేసినట్టే కదా. సి మేబీ ఐఎమ్ ఎన్ అక్యూజ్డ్ ఇన్ సమ్ కేస్, ఐఎమ్ ఆల్సో అండర్ ట్రయల్, మేబీ జైల్లో కూడా ఉన్నాను, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఎందుకు ఉండదు? సో మాట్లాడే స్వేచ్ఛ అంటే రాయడం, రాయడం కూడా ఎక్స్ప్రెషనే, పాట పాడడం ఎక్స్ప్రెషనే, పుస్తకం రాయడం ఎక్స్ప్రెషనే, మాట్లాడడం ఎక్స్ప్రెషనే. సో నా రైట్ టు ఎక్స్ప్రెషన్ కదా, నా ఫండమెంటల్ రైట్ కదా. సో వెదర్ దిస్ కండిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్ అనేది యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా ఐ హ్యావ్ ఎ డౌట్. ఇలాంటి కండిషన్స్ ఉండకపోతే బాగుందేమో అనిపించింది. ఇంకొకటి వాళ్ళు ఇంకొక కండిషన్, మామూలుగా బెయిల్ కండిషన్స్ లో మనం చదువుతూ ఉంటాం, అంటే ఎవ్రీ వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలి అని చెప్పి సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. కానీ దానికి ఒక స్పెసిఫైడ్ టైం అనేది ఉంటుంది, ఫర్ 3 మంత్స్ ఆర్ ఫర్ 6 మంత్స్ ఆర్ టిల్ ఛార్జ్ షీట్ పడేంత వరకు లేదా 3 నెలలు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కానీ హైకోర్టు ఇచ్చేటప్పుడు ఆ జడ్జ్మెంట్, బెయిల్ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎవ్రీ ఫ్రైడే ఇతను ముంబై పోలీస్ ఆఫీసర్కి ముందు వెళ్ళాలి అన్నారు. కానీ ఎప్పటి వరకు వెళ్ళాలి, ట్రయల్ మొత్తం అయ్యేంత వరకు వెళ్ళాలా, అది దాని మీద క్లారిటీ లేదు. సో మేబీ ఆ అది కూడా కొంచెం ఎందుకంటే ఇప్పుడు అతను చేసింది ఫర్ నిజమనే అనుకుందాం, ఓకే, నాట్ ఓన్లీ ఆర్యన్ క్యాన్, ఇంకెవరైనా కానీ ఆ ప్లేస్ లో ఎవడో ఇంకో ఉండొచ్చు, ఇంకో కారణం లేకుంటే పురోహిత శర్మ ఉండొచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవడన్నా ఉండొచ్చు, నా పాయింట్ ఏంటంటే ఈ ఒఫెన్స్ లో కన్విక్ట్ అయినా కానీ 1 ఇయర్ పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఈ కేసులో ట్రయల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పట్టచ్చు. ట్రయల్ మొత్తం ఫినిష్ అయ్యి అక్విటల్ రావడానికి, కన్విక్షన్ రావడానికి 4 ఏళ్ళు పట్టుద్ది ఈజీగా. మన సిస్టమ్, మన జ్యుడిషియల్ డిలేలో డేట్ల మీద డేట్లు, ఎగ్జామినేషన్లు, క్రాస్ ఎగ్జామినేషన్లు, ఫోరెన్సిక్ అని అదని ఇదని ఈజీగా ఒక 3 ఏళ్ళు మినిమం వేసుకోండి. ఓకే, ఇప్పుడు లాజిక్ ఏంటి అంటే ఒకవేళ వీడు కన్విక్ట్ అయితే 1 సంవత్సరం పాటు జైల్లో ఉండేసి బయటకు వచ్చేస్తాడు, ఈవెన్ దెన్ హీ హ్యాస్ హిస్ ఫండమెంటల్ రైట్. కానీ ఈ కండిషన్ వల్ల 3 ఏళ్ళు వీడు హీ సబ్జెక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్ కదా, కోర్ట్ ఇంపోజ్ చేసింది అంటే 3 ఏళ్ళు పనిష్ చేసినట్టే కదా వీడిని. సో అది కొంచెం స్ట్రాంగ్ అనిపించింది నాకు. వై జడ్జెస్ హావ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ ఇది అనేది నాకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే కండిషన్స్ లో అంబిగ్యూటీ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కండిషన్, ఒక కండిషన్ లో ఏం చెప్పారంటే కో అక్యూజ్డ్ తో మాట్లాడకూడదు, ఇలాంటి క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎలాంటి మోడ్ లోనూ మాట్లాడకూడదు, డైరెక్ట్ గా మాట్లాడకూడదు, ఇండైరెక్ట్ గా మాట్లాడకూడదు అనేది అదర్, అంటే ఎనీ అదర్ అని చెప్పేసి ఒక అంబిగ్విటీని క్రియేట్ చేసి పెట్టారు. అప్పుడు పోలీసు వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారు, రేపు అని అరెస్ట్ చేయాలంటే వచ్చి యూ కమ్యూనికేటెడ్ టు సో అండ్ సో పర్సన్, హీఈస్ ఇన్ అదర్ కేసు, ఇలాంటి కేసులో ఉన్నాడు, నీ బెయిల్ కండిషన్ ఇది ఉంది కాబట్టి నేను నిన్ను అరెస్ట్ చేస్తాను అంటాడు. అది అన్వాంటెడ్ పవర్ పోలీసు వాళ్ళకి చేతిలో తీసుకొచ్చి పెట్టినట్టు. ఇక్కడ మనము బెయిల్ ఇచ్చేది ఎందుకు బెయిల్ ఇస్తాము, రైట్ టు లైఫ్ కింద ఇస్తాం, లిబర్టీ అండ్ లైఫ్ కింద ఇస్తాం. అప్పుడు
అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇచ్చినప్పుడు, టు అప్హోల్డ్ హిస్ రైట్ మనం ఇచ్చినప్పుడు, ఇట్లాంటి కండిషన్ ని ఇంకొకరి చేతిలో పెట్టేసి, వీడి లైఫ్ ని పర్సనల్ లిబర్టీని ఇంకొకరి చేతిలో పెట్టేసి ఇంత స్ట్రాంగ్ కండిషన్స్ పెట్టడం అవసరమా అనేది మేబీ జడ్జెస్ ఇంకొంచెం డీప్ గా ఆలోచించి మేబీ ఆల్టర్ చేయొచ్చో, లేదంటే నెక్స్ట్ ఆర్డర్స్ లో ఇట్లాంటివి రిఫ్లెక్ట్ కాకుండా ఉంటే బాగుండేది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మేబీ ఐ కుడ్ బి రాంగ్, జడ్జెస్ ఆర్ రైట్, బట్ దట్స్ మై ఒపీనియన్. బెయిల్ ఆర్డర్ లో చాలా క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. సో ఇందాక నేను అడిగిన ఇంకొక ప్రశ్న అంటే, ఈ ఇవే డ్రగ్స్ వేరే కంట్రీలో అయితే లీగల్, మన కంట్రీలో అయితే అది ఏంటి అంటే, సి మీకు కొన్ని కంట్రీస్ లో, ఇప్పుడు అమెరికాలో గాంజాని మెడికల్ మార్జో అంటారు. సో మెడికల్లీ పర్మిసిబుల్ చేశారు, కొన్ని కొన్ని మెడిసిన్స్ లో ఇది ఇది వర్కౌట్ అవుతుంది, ఆ మెడిసిన్ లాగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఏదో డేటాస్ ఏదో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో దాన్ని ఒక పర్మిసిబుల్ లిమిట్స్ లో అలౌ చేశారు, దానికి ప్రయర్ ఏదో ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి ఇలాంటివి ఏదో ఉన్నాయి వాళ్ళకి. సో ఐమ్ కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్, ఈ కంట్రీలో అదే డ్రగ్ ఇంకో కంట్రీలో అదే డ్రగ్ కదా అంటే, అది దట్ ఈస్ సంథింగ్ లెజిస్లేషన్ డిసైడ్ చేసేది, అండ్ బ్రాడర్ వాళ్ళ 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 సోషల్ నో స్ట్రక్చర్స్ లో, వాళ్ళ కంట్రీస్ లో ఉండే ప్రెజుడిసెస్ కానీ, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, వీటి మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ ఇట్స్ ఎ పాలసీ డెసిషన్. సో ఎందుకని ఎందుకని అక్కడ ఉంది ఇక్కడ ఎందుకు లేదు అంటే, పక్క కంట్రీలో కొకైన్ అలౌ చేస్తున్నారు నా కంట్రీలో ఎందుకు అలౌ చేయట్లేదు అంటే, ఇట్స్ ఎ పాలసీ డెసిషన్. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, అసలు ఏ కంట్రీలో కూడా నాన్ సైంటిఫిక్ పర్పసెస్ కి, నాన్ సైంటిఫిక్ పర్పసెస్ కి, నాన్ రీసెర్చ్ పర్పసెస్ కి, నాన్ మెడికల్ యూజ్ పర్పసెస్ కి అడిక్టివ్స్ ని ఇవ్వడం అనేది అది అంత మంచిది కాదు. దట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్. ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా లీగలైజ్ చేసాం అనుకోండి, లీగలైజ్ చేసి కంట్రోల్ చేస్తాం, లీగలైజ్ అయినప్పుడు ఏమైంది, you will pay tax, you will show source ekkadi nunchi vachindi enti vachindi idanni source tayar avutundi, adi legalize cheyadam. deentlo source cheyadaniki source ekkadi nunchi vachindi ani cheppadaniki inko country lo source ekkadaithe ayyuntado akkada adi illegal ayyuntadi. so anyways ani again he will he, this fellow will commit to another illegal act, crime. another crime. so ఇది ఇది ఎంత ఏందంటే, ఇలాంటి అడిక్టివ్ నేను చెప్పిన నాన్ సైంటిఫిక్, నాన్ రీసెర్చ్, నాన్ మెడికల్ యూజ్ కి ఇలాంటివి అలౌ చేయకూడదు. దట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మనకు ఒక కాలర్ యాడ్ అయ్యారు. హలో హలో మేడం. హలో అండి, మీ డౌట్స్ ఏదైతే ఉందో బ్రీఫ్ గా చెప్పండి, మా గెస్ట్ ఉన్నారు. సార్, మీరు ఇప్పుడు చెప్తారు కదా సార్, మీరు పోలీసు వాళ్ళు ఇప్పుడు చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు పెడతారని, మనం క్వాష్ కూడా చేయొచ్చు కదా సార్, ఎందుకంటే ఇంటెన్షన్లీ దే ఆర్ ఫైలింగ్ కేసెస్ అగేన్స్ట్ మీ టేకింగ్ ద అడ్వాంటేజ్ అని. క్వాష్ అనేది 482 లో మీకుండే ఒక రైట్, ఎవ్రీ పర్సన్ ఎంజాయ్స్ దట్ రైట్. ఎందుకు ఎప్పుడు వెళ్తారు కోర్ట్ అంటే, రెగ్యులర్ ప్రొసీజర్ కాకుండా కోర్ట్ డిస్క్రిషన్ ని యూజ్ చేసి స్పెషల్ సర్కమ్స్టాన్స్ కింద ఎగ్జాంప్లరీ పవర్ ఆఫ్ ద కోర్ట్, హైకోర్టుది, హైకోర్ట్ ని మీరు అప్రోచ్ అయ్యి మీరు ఏ కేసు అన్న క్వాష్ కి వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ దానిలో ప్రైమ్ ఫేసే లేదు, లేదా మీరు రీజనబుల్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాయంటే ఏ కేసులో అన్న క్వాష్ కి వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో బార్. సో చెప్పండి సార్. ఇంకోటి ఇది మీరు చెప్పారు కదా సార్, ఇది 302 అయినా కానీ, ఏ మర్డర్ కేసు అయినా కానీ, 302 ఏది కానీ, పోలీస్ వాళ్ళు ఇట్లా బెయిల్ అనేది 90 డేస్ తర్వాత ఆటోమేటిక్లీ డిఫాల్ట్ అయిపోతారు కదా సార్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. అట్లా కాదండి, దాన్ని అట్లా కాదు. దాన్ని ఏంటంటే, డిఫాల్ట్ బెయిల్ అని ఎందుకంటారు అంటే, దాన్ని ఒక్కొక్క ఒఫెన్స్ లో 10 ఇయర్స్ వరకు ఉండే ఒఫెన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 10 ఇయర్స్ అనే ఒఫెన్సెస్ లో 60 డేస్ టైం ఉంటుంది ప్రాసెస్, వీళ్ళు పోలీస్ వాళ్ళకి చార్జ్షీట్ ఫైల్ చేయడానికి 7 ఇయర్స్ టు 10 ఇయర్స్ ఇన్వెస్టిగేషన్. 60 డేస్ లో వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేయలేకపోతే, ఆ కారణంగా బికాజ్
పోలీస్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడం ఫెయిల్ అయ్యారు కాబట్టి 60 డేస్ తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు. సీరియస్ ఆఫెన్సెస్ లో ఆటోమేటిక్ కాదు, అది కూడా మళ్ళీ జడ్జ్ ఇష్టం. అది సుప్రీంకోర్టు సైటేషన్ పెట్టే అయ్యారా మరి ప్రాసిక్యూటర్ గారు ఎట్లా అపోజ్ చేస్తూనే ఉంటారు, ఈయన కౌంటర్ వేస్తాడు ఇంటెన్షన్లీ చేయారా అని చెప్తారు. అది కేసు టు కేసు డిఫర్ అయి ఉంటది బ్రదర్. ఏంటంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా ఉంటది. కొన్ని కేసెస్ లో ఈవెన్ మీకు ఛార్జ్ షీట్ స్కెల్టన్ ఛార్జ్ షీట్ వేసేస్తారు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా కూడా బెయిల్ రాదు, ట్రయల్ నడుస్తూ ఉంటది, బెయిల్ రాదు. ఎందుకు రాదు అనేది దట్ కేస్ టు కేసు డిఫర్. అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు ఖచ్చితంగా 90 డేస్ ఇచ్చేయాలనేది. కానీ యూ హ్యావ్ ఎ రైట్, 60 డేస్ లో అప్ టు 10 ఇయర్స్ ఆఫెన్సెస్ లో 60 డేస్ లో బెయిల్ ఇవ్వాలి అనేది డిఫాల్ట్ బెయిల్. ఛార్జ్ షీట్ వేయకపోతే ఇట్ ఈస్ యువర్ రైట్, యూ కెన్ ఆస్క్ ఫర్ బెయిల్. 90 డేస్ మోర్ దెన్ 10 ఇయర్స్ శిక్ష ఉన్న దాంట్లో 90 డేస్ లోపల ఛార్జ్ షీట్ వేయకపోతే అప్పుడు మీరు బెయిల్ డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. అది కూడా కోర్టు డిస్క్రిషన్ ఉంటుంది దాంట్లో, ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదు ఇంకా ఇతని మీద ఇన్వెస్టిగేషన్ ఉంది అని ఒక స్కెల్టన్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు, ఫుల్ ఛార్జ్ షీట్ కాకుండా పార్ట్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. విశ్వనాథ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మేబీ హి హాస్ ఎ క్వశ్చన్. యా విశ్వనాథ్ గారు, యా మీ యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ ఈ డ్రగ్స్ విషయంలో అండి ఇప్పుడు కొత్తగా కొన్ని కొంత చర్చ జరుగుతూ ఉంది. ఉదాహరణకి మన దేశంలో అంటే ఈ డ్రగ్స్ ని యాక్చువల్గా క్లాసిఫికేషన్ జరిగింది యాక్చువల్గా. సో హార్డ్ డ్రగ్స్ సాఫ్ట్ డ్రగ్స్ అనే విధంగా రెండు రకాలుగా మన క్లాసిఫికేషన్ లో మనకు కనబడతా ఉంటుంది. ఈ క్యానబీస్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బంగ్ తర్వాత గాంజా ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని సాఫ్ట్ డ్రగ్స్ గాను, తర్వాత ఓపియాడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓపియం హెరాయిన్ ఇట్లా ఈ సింథటిక్ డ్రగ్స్ వీటిని హార్డ్ డ్రగ్స్ గాను క్లాసిఫికేషన్ జరిగింది. సో ప్రపంచ వ్యాప్తంగాను మళ్ళీ మన దేశంలో కూడా ఒక చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది. మన దేశంలో అయితే బాబా రామ్దేవ్ గారు కానీ లేదంటే మేనకా గాంధీ గారు కానీ శశి తరూర్ వీరు కానీ ఈ ఓపియం బేస్డ్ డ్రగ్స్ కాకుండా ఈ క్యానబీస్ యూజ్ అంటే గాంజా లాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు అంటే మెడికల్ పర్పసెస్ కోసం కానీ లేదంటే వేరే అదర్ పర్పసెస్ కోసం కానీ లీగలైజ్ చేయాలి అనే చర్చ ఉంది. అలాగే మనం తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఉరుగ్వే అనేది ఒక కంట్రీ, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2013 ఈ క్యాన్బీస్ ని కల్టివేషన్ కానీ దాని 10 గ్రామ్స్ వరకు లిమిటేషన్ లో మరిజోనా అంటారు కదా దాన్ని, సో కలిగి ఉండొచ్చు 10 గ్రామ్స్ వరకు అని చెప్పేటటువంటి ఒక కొత్త లాన్ తీసుకొచ్చున్నారు వాళ్ళు. అట్లానే కెనడాలో కూడా 2018 30 గ్రామ్స్ వరకు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు క్యారీ చేయొచ్చు అంటే వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు అనే విషయం ఉంది. అండ్ అది డ్రై ఫామ్ లో కానీ నాన్ డ్రై ఫామ్ లో కానీ డ్రై ఫామ్ లోంచి సింథసైజ్ చేస్తారు టొబాకోలో వాడేటట్టయితే. సో చెయ్యొచ్చు అనే దాని మీద డిబేట్స్ ఉన్నాయి, దాన్ని అలౌ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ యాజ్ ఆన్ టుడే టోరీ వ్యూవర్స్ కి హ్యూమనిస్ట్ ఆర్ వ్యూవర్స్ లిజనర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఆన్ టుడే విజయ్ గారు చెప్పింది, విశ్వనాథ్ గారు చెప్పింది అలాంటి ప్రపోజల్ డిబేట్స్ ఉన్నాయని, అంతేగాని యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ ఇల్లీగల్. సో ఎవరు కూడా దయచేసి ఇలాంటి పెట్టుకోవడము ఇంతవరకు పెట్టుకోవచ్చేమో 1 గ్రామ్ పెట్టుకోవచ్చేమో అనేసి మీరు దయచేసి దాన్ని ఆరాధన చేసుకోకండి. ఇట్ ఈస్ ఇల్లీగల్, మీరు 1 గ్రామ్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కానీ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎక్సెప్ట్ కొన్ని అంటే ఇప్పుడు కొన్ని ఎన్డిపిఎస్ లో ఓన్లీ కొకైన్ హెరాయిన్ గంజా ఇవే కాదు, కొన్ని టాబ్లెట్స్ కూడా మనకు మీ మెంటల్ మెంతుల్ లాగా ఉన్నాయి కదా ట్రెమెడాల్, బాగా ఫేమస్ మన ట్రెమెడాలజిస్ట్ ట్రెమెడాల్ కూడా ఎన్టీపీఎస్ డ్రగ్. సో ఇట్లాంటి టాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి ఎందుకని పెట్టారు అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ దాని పేరే, దాని పేరులోనే ఇంటెన్షన్ ఆఫ్ ద యాక్టే అది. అడిక్టివ్స్ గానీ నార్కోటిక్స్ లో గానీ అంటే సైకోట్రాఫిక్ మీ సైకియాట్రిక్ ది ఏమంటారు ఎఫెక్ట్స్ ట్రిగర్ చేసేటివి గానీ ఇలాంటి వాటిని కర్టైల్ చేయాలి అనేది ఇంటెన్షన్, ఆ యాక్ట్ యొక్క ఇంటెన్షన్. సో కాబట్టి
కాబట్టి ఆ ఇంటెన్షన్ ఈస్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో శ్రోతలందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు నేను ఇంత పెట్టుకోవచ్చు అంత పెట్టుకోవచ్చు అనే భ్రమల్లో ఉండకండి. దయచేసి మందులు అయితే మీ డాక్టర్లను అడగండి, గాంజా కోకైన్ హెరాయిన్ అయితే ఎవరిని అడగకండి, ఎందుకంటే ఎవరినైనా అడిగినా కానీ తీసుకెళ్లి లోపలేస్తారు మిమ్మల్ని. మళ్ళీ బెయిల్ కోసం నాకు శ్రీకాంత్ గారు, ఇప్పుడు కాక మనం లీగల్ ఆస్పెక్ట్ లో మాట్లాడాం కదండి, ఇప్పుడు మోరల్ ఆస్పెక్ట్ లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచిస్తే, ఇప్పుడు అరెన్ ఖాన్ కేసు తీసుకోండి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలబ్రిటీ కేసు, ఏదో ఒక సెన్సేషనల్ కేసు తీసుకుంటే, ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ బట్ మీడియాలో దాని గురించి ఆల్రెడీ జరిగిపోతూ ఉంటుంది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఇందాక విశ్వనాథ్ గారు చెప్పినట్టు అది పొలిటికల్ మైలేజ్ గా కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు క్యారెక్టర్ అసోసియేషన్ పబ్లిక్ డొమైన్ లో సెలబ్రిటీస్ ఉన్నది కొంచెం వరకు అది అట్రాక్ట్ చేయడం అనేది కామనే, అటెన్షన్ అట్రాక్ట్ చేయడం అనేది కామనే. కాకపోతే ఆ కంటెంట్ ఎట్లా ఉన్నదో చూసి డిఫెమేటరీ కంటెంట్ లాగా ఉందనుకోండి, దానికి మీకు 499 క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవచ్చు, సివిల్ డిఫమేషన్ కూడా వెళ్ళొచ్చు. అయితే ఈ పర్టికులర్ కేసులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మీడియా ట్రయల్ అనేది చాలా చాలా దారుణంగానే జరిగినట్టుంది. పాపము వేరే వాళ్ళందరికీ రాని అటెన్షన్ ఈ పిల్లోడికి వచ్చేసింది, దట్ కెన్ ఆల్సో ఇంపాక్ట్ హిజ్ లైఫ్. అండ్ దీనికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే సుబిహ, ఈ ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఆల్మోస్ట్ చిన్న చిన్న అంటే 4 grams 5 grams లో పట్టుబడ్డ వాళ్ళు కూడా, అంటే కొకైన్ ఇట్లాంటి వాటిలలో కన్స్యూమర్స్, వాళ్ళకి బెయిల్ రాలేదు ఈ పిల్లడు అరెస్ట్ అయిన తర్వాత. అంటే జనరల్ గా ఒక టెండెన్సీ ఎలా తయారవుతుందంటే, ఒక ఒక హైకోర్టు జడ్జ్, ఒక హైకోర్టు జడ్జ్ ఐ థింక్ ఇన్ 5-6 years ago ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, మీడియాలో జరిగే ట్రయల్ వల్ల మేము కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము, మా జడ్జ్మెంట్స్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక హైకోర్టు జడ్జ్ అన్నారు. అంటే మీరు చూడండి అది ఎంత దారుణం, అది అంటే ఒక ప్రిజుడిసిస్ ఉంటుంది మాకు కూడా, మీడియా వల్ల మాకు ఒక ప్రిజుడిసిస్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేసిన కామెంట్, అది ప్రమాదకరం కదా. దాన్ని మనం అంటే మీడియా మీద మళ్ళీ రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు, బట్ అలాంటి ఒక మంచి సేన్ సొసైటీకి మనము వెళ్ళాలి. ఆ మెచ్యూరిటీని ఆ మొరాలిటీని మీడియాలో మనం డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయాలి అంటే స్టేట్కి అంత మొరాలిటీ ఉండాలి. స్టేట్కి అంత మొరాలిటీ ఉండాలి అంటే ఇంకా అది పెద్ద డిబేట్ అది. సో అంటే లీగల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే అండి, మోరల్ ఆస్పెక్ట్స్ కనుక మనం చూసినట్లయితే కనుక ఈ జనరల్ గా ఈ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయి. హలో, మోరల్ గా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను, రీసెంట్ గా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పండి. మన గ్రూప్ మెంబర్ డాక్టర్ ఆరోగ్య ఉన్నారు కదా, సైకియాట్రిస్ట్, ఆయన ఒక మీటింగ్ పెడదామని చెప్పి, కాన్స్టిట్యూషన్ డే రోజు మీటింగ్ పెడదామని చెప్పేసి కొంతమందిని అప్రోచ్ అయ్యి ఇక్కడ మీటింగ్ పెడదాము అని చెప్పేసి అడిగాడు. అడిగితే అవతల సైడ్ ఉన్నది కూడా ఒక డాక్టర్, చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్. ద ఆన్సర్ ఏంటి తెలుసా, అంటే మన ఆరోగ్య ప్రపోజ్ చేసింది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అని టైటిల్ పెట్టి మీటింగ్ పెడదాము అని. అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మనం డాక్టర్లం కదా, కాన్స్టిట్యూషన్తో మనకేం సంబంధం. అంటే మీరు చూడండి, అంటే వాట్ ఈస్ ది మైండ్ సెట్, రాజ్యాంగం లేకపోతే అసలు వీళ్ళందరికి ఉద్యోగాలు ఉన్నాయా, సిస్టమ్ ఉందా, రాజ్యాంగంలోనే ఉంది, జంగం ద్వారానే వచ్చింది మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, వాళ్ళకి సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో లీగల్ సెక్యూరిటీస్ తర్వాత అండి, వాళ్ళు అక్కడ అక్కడ చదువుకున్నారు కాలేజీలకు వెళ్తున్నారు అంటే ఒకప్పుడు ఎవరిని చదువుకునిచ్చేవాళ్ళు కాదు, అది ఇంకో టాపిక్ అది. సో ఈ రోజు అందరూ ఆ లేడీస్ చదువుకోగలుగుతున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ చదువుకోగలుగుతున్నారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎనేబుల్డ్. మీరేం సాధించాల, మీరేం పోరాటాలు చేయాల,
కాన్స్టిట్యూషన్ మీకు ఒక ఎనేబులింగ్ ప్రావిజన్ ఇచ్చింది, డిగ్నిటీ, ఐడెంటిటీ, ఆపర్చునిటీ అనేవి ప్రతి ఒక్క స్త్రీ ఈ రోజు ఎంజాయ్ చేస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. అది ఎట్లా మొరాలిటీ ఎలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మొరాలిటీ? ఒక అథారిటేటివ్ పర్సన్ కాన్స్టిట్యూషన్ తో మనకేం సంబంధం అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు మొరాలిటీ? అంటే సొసైటీలో సొసైటీ అంటే నా పాయింట్ ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు సొసైటీలో మొరాలిటీ లేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సొసైటీలో మొరాలిటీ ఎలా వస్తుంది? స్టేట్ స్పాన్సర్డ్ స్టూపిడిటీ ఉన్నంత కాలం రాదు. ఈ స్టేట్ ఎక్కడి నుంచి తయారవుతుంది, మళ్ళీ ఈ సొసైటీ నుంచి తయారవుతుంది. సో ఇట్ ఇది ఎగ్ అండ్ చికెన్ లాగా అయిపోయింది అనమాట. మనం రాజ్యాంగం గురించి చెప్పాం, మనం చట్టాల గురించి చెప్పాం, మొరాలిటీ గురించి చెప్పాం, ఏమి చెప్పాం, ఏం చెప్తాం? పొద్దున్న నుంచి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా చదువుకో, ఉద్యోగం తెచ్చుకో, డబ్బులు సంపాదించు, పక్కన తొక్కే, ఇవే మొరాలిటీ చెప్పాం. ఒకప్పుడు నా చిన్నప్పుడు మోరల్ క్లాస్ అనేది ఒక స్కూల్లో ఉండేది. ఈ మధ్య నేను పిల్లల్ని అడిగాను మీకు ఎట్లా ఉంటాయా అని, మోరల్ క్లాస్ అనేది ఉండదంట వాళ్ళకి. సో ఆ మొరాలిటీ అనేది డబ్బులు వచ్చేది చేయాలంటే డబ్బు సంపాదించామా తిన్నామా అంతే. సో ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద కానీ ఇలాంటి ఒక సీరియస్ ఒఫెన్సెస్ విషయం డీల్ చేయాలి అన్నా కానీ ఈ సిస్టమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి అంటే సివిల్ సొసైటీ, మీడియా, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, లాయర్స్ అందరికి కూడా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఉండి తీరాలి. ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లేక అయినంత కాలం మనం ఇలాంటి చెత్త మొత్తం చూస్తూనే ఉంటాం అన్నమాట. ఇప్పుడు అంటే మోరల్ వాల్యూస్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన బాగా తాగుతాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ కన్జ్యూమ్ మోర్ ఆల్కహాల్ అనుకోండి, అతన్ని తాగుబోతు అని చెప్పి అతని మాటలకు వాల్యూ ఉండదు. లేకపోతే ఇలాంటి ఫ్రేమ్ వర్క్ మనం సొసైటీలో మనం క్రియేట్ చేసుకుని ఉన్నాం. సో ఆ యాంగిల్లో చూస్తారు కాబట్టి ఎవరి దగ్గర ఎవరైనా డ్రగ్ ఎడిక్ట్ అనగానే అతన్ని దానికి ఎడిక్ట్ అయిన కారణం వల్ల అతను ఒక విక్టిమ్, డ్రగ్స్ వల్ల విక్టిమ్ అయ్యాడనే యాంగిల్లో చూడకుండా మనకి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా చూసేటటువంటి మైండ్ సెట్ మన కల్చర్లోను లేకపోతే మన సొసైటీలోను ఆల్రెడీ డీప్ రూటెడ్ గా ఉంది. అందుచేత ఈ మోరల్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ చట్టాలని వాటిని మన జడ్జిమెంట్స్ ఇచ్చే వాళ్ళని కూడా వాదించే వాళ్ళని జడ్జిమెంట్స్ ఇచ్చే వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ మోరల్ యాంగిల్స్ ను కనుక మనం సెటరేట్ చేయకుండా ఓన్లీ ఈ చట్టాలను మాత్రమే చేసుకుంటూ పోతే కనుకనేట్లయితే దీనివల్ల పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఈ మోరల్ యాంగిల్స్ కనుక ఈ చట్టాలని వాటిని ప్రభావితం మనుషుల్ని ప్రభావితం చేసినంత కాలం కూడా ఇలాంటి కేసెస్ లో న్యాయం ఎక్కువగా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ఎస్ విష్ణు గారు, అలాగే నాకు ఇంకొకటి అనిపించింది అంటే ఇందాక శ్రీకాంత్ గారు బెయిల్ డాక్యుమెంట్స్ అంటే బాండ్ ని చదివి అంత క్లియర్ గా చెప్పినప్పుడు అందులో ఆయన చెప్పారు, మెన్షన్ చేశారు వాళ్ళు పెట్టిన టూ ఆర్ త్రీ కండిషన్స్ ఆర్ అగెయిన్స్ట్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనిపించింది అని చెప్పి. అంటే దాంట్లో ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అలా జరిగిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? సభ్య గారు మీరు లాయర్ అవ్వక ముందు అవ్వాలని ఇంట్రెస్ట్ లేదా ఏంటి? అలాంటి కామెంట్స్ చేయకూడదండి. ఐ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ దట్ నాకు ఆ ఆర్డర్ లో అలాంటి కండిషన్స్ పెట్టడం అనేది మరీ స్ట్రింజెంట్ కండిషన్స్ అనిపించాయి. సో అలాంటి కండిషన్స్ పెట్టకుండా ఉండి ఫండమెంటల్ రైట్స్ వాల్యూ ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. వాళ్ళు ఎందుకు అలా పెట్టారు అనేది ఇట్ ఈస్ దేర్ డిస్క్రిప్షన్, అల్టిమేట్లీ దేర్ లార్డ్షిప్స్ కెన్ డూ ఎనీథింగ్.
I'm not talking about that. Normal case from starting to ending varaku chusukunte kuda it's meeke mana pattern laga anipistunda ani to that case and judicial decisions varaku to that extent nenu na comments already cheppanandi. So judgments meeda gaani ledante ee particular Aryan Khan case meeda gaani I don't want to comment endukante it's just like any other case naku. I'm more concerned about the fundamental rights. నాకు రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కుల్ని కాపాడాలి, అది ఆ రిఫ్లెక్షన్ జడ్జెస్ బెయిల్ ఆర్డర్ ఇచ్చే దానిలో ఉండాలి అనేది నా పాయింట్. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే శ్రీకాంత్ గారు, నేను సోషల్ మీడియాలో చూసాను చాలా మంది క్వశ్చన్స్, అరే మన అఘోరాలు సాధువులు కూడా మన కళ్ళ ముందే వీడ్ తీసుకుంటూ ఉంటారు ఆ పొగలలో, అదందరికి తెలిసిన సత్యమే, అక్కడ ఎందుకు వెళ్ళి మన ఆఫీసర్స్ ఎన్సీబీ ఆఫీసర్స్ వెళ్ళి ఎందుకు రైట్ చేయరు, ఎందుకు ఎందుకు గవర్నమెంట్ కి అగెయిన్స్ట్ గా మాట్లాడే వాళ్ళ మీదనే రైట్ చేస్తారు అని చెప్పి ఇది చాలా డౌట్స్ వచ్చాయి అన్నమాట. సో అందుకని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఎందుకు చేయరు అంటే మీకు ఒక మంచి ప్రముఖ రాజకీయవేత్త ప్రముఖ సెంట్రల్ మినిస్టర్ ఏమని చెప్పాడు, టొబాకో వల్ల క్యాన్సర్ వస్తుంది అనే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అని మాట్లాడాడు. ఇదే మళ్ళా అదే వ్యక్తికి నెమలి సెక్స్ చేయకుండానే పిల్లలు పుట్టేస్తారు, తన ఫోన్ తను మింగేస్తుంది అట్లా పిల్లలు పుడతారంటే అది సైంటిఫిక్ అయిపోయింది అడికి, అట్లాంటి వాళ్ళు ఉన్నారండి. సో అలానే చూస్తే సిస్టమ్ ఇస్ నాట్ రైట్ అనే కదా అనిపిస్తుంది. సో yes ippudu ela ayyindante situation manam righteous ga undalante society lo manam ee tappu cheyakunda undali appude manam righteous ga undagalutam ani cheppi ante chinna chinna tappulu kuda cheyakunda unte electoral system manalni patteskuntundi anna bhayandolana sthitulu unnai country lo ani naaku anipistundi. A condition untene nadustundi. అంటే ఏదైనా మాట్లాడుతున్నా మనం ట్రాఫిక్ రూల్ కూడా వైలేట్ చేయకుండా ఉండాలంటారు. అంటే నాకు జ్యుడిషియల్ సిస్టమ్ లీగల్ సిస్టమ్ లో ఏంటంటే మనకు మీరు చదువుకుని ఉంటారు ఫస్ట్ ఇయర్స్ లో రిట్రిబ్యూటివ్ థియరీ అని అండ్ లీగల్ పనిష్మెంట్ థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్ ఎందుకు ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఎలా వచ్చాయి, పనిష్మెంట్స్ ఎందుకు ఇలా పెట్టారు అనేది పనిష్మెంట్ వల్లనే సొసైటీ మారిపోద్ది అనుకోవడం భ్రమ. పనిష్మెంట్ వల్ల సొసైటీ మారదు, పనిష్మెంట్స్ సివియర్ పనిష్మెంట్స్ ఉంటే మిడిల్ ఈస్ట్ చూడండి, రోడ్లో నించోబెట్టి కాల్ చేస్తారు రేప్ చేస్తే, ఆయన హైయెస్ట్ రేప్ కేసులు ఉంటాయి అక్కడ. ఎందుకని వాళ్ళు సాగు భయపడి చేస్తారా, అట్లా కాదు. ఏంటంటే ఈ పనిష్మెంట్స్ వల్ల సొసైటీలు మారడం అనేది చాలా లిమిటెడ్ కేసుల్లోనే జరుగుతుంది, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సొసైటీని మార్చడానికి సొసైటీనే మార్చాలి, పనిష్మెంట్లు ఇవ్వడం అనేది సొల్యూషన్ కాదు. ఇట్స్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. డెఫినెట్లీ క్రిమినల్స్ కి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని సొసైటీలో అంత స్వేచ్ఛగా పనిష్మెంట్స్ అంత స్వేచ్ఛగా తిరగనియకుండా లిమిటెడ్ పనిష్మెంట్స్ ఇవ్వడం అనేది ఎస్ కరెక్ట్, అది స్ట్రాంగ్ ఇట్లా మరీ హ్యాంగింగ్ అలా కాకుండా పనిష్మెంట్స్ ఉండాలి. కానీ దానికన్నా ఎక్కువగా ఏంది అంటే ఒక మొరాలిటీ అనేది, సోషల్ మొరాలిటీ అనేది యాజ్ ఎ సిస్టమ్, యాజ్ ఎ సొసైటీ, మనం యాజ్ ఎ స్టేట్ కూడా, యాజ్ ఎ సొసైటీ కూడా ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, సోషల్ మొరాలిటీ అనేది ప్రజల్లో మనం పెంపొందించాలి. దట్ షుడ్ బి ద ఆబ్జెక్టివ్. సమీర్ గారు. Yes, definitely. Yeah. విష్ణు గారు, you want to add anything? Yeah, nothing. And అంటే మనం ఫైనల్ గా నా వర్డ్స్ ఏంటంటే ఈ ఈ కేసెస్ మీద, ఈ డ్రగ్స్ ఈ యూసేజెస్ మీద అయితే రెగ్యులరైజ్ చేసినటువంటి చట్టాలు ఉండాలి, మోడర్న్ సొసైటీకి సరిపడేటటువంటి ఏవైతే మన బాధ్యతలు చట్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మోడర్న్ సొసైటీకి సంబంధించిన ఉండాలి. సో వ్యక్తి స్వేచ్ఛ రాజ్యాంగంలో ఏవైతే మనం మన బాధ్యతలుగా రాసుకున్నాము వాటిని దృష్టిలో పెట్టుకుని, హక్కులుగా రాసుకున్నాము వాటిని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా కొత్తగా చేసేటటువంటి చట్టాలు ఉండాలి. అంతేగాని ఈ మొరాలిటీ ఆధారంగా చేసేటటువంటి ఇవి, తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఉపయోగించుకునేలాగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటటువంటి
చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతవరకు అంటే నేను ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పినట్టుగా మన దేశంలో దాదాపు 3% మంది ఈ క్యానబిస్ డెరివేటివ్స్ యూజ్ చేస్తున్నారు. సో అలాంటి నేపథ్యంలో అందరినీ జైల్లో పెట్టలేము, అందరినీ శిక్షించలేము కాబట్టి సో దాని తగ్గట్టుగా ఈ సొసైటీని ఎలా చేంజ్ చేయాలి అనేటటువంటి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఐ థింక్ సమ్ కాలర్ ఎవరు ఆడినట్టు. యా యా, థాంక్యూ సో మచ్ విశ్వనాథ్ గారు, మన లాస్ట్ కాలర్ ఆఫ్ ది డే అండి. yes హలో హలో, నా పేరు కుమార్ అండి, డేటన్ ఒహియో నుంచి. హలో అండి. yes హలో కుమార్ గారు, మీరు చెప్పాలనుకున్నది చాలా తొందరగా చెప్పండి. యా కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు మీరు పనిష్మెంట్లు ఇవ్వకూడదు అని అంటున్నారు కదండి, అంటే పనిష్మెంట్ సొసైటీని మార్చడానికి. సొసైటీ మార్చడం అనేది ఇట్స్ లాంగ్ టర్మ్ ప్లాన్. ఇది మీన్ వైల్ మనకి డిటరెన్స్ కోసం కొంత పనిష్మెంట్లు, కొంత ఇది కర్టైల్మెంట్ కాల్స్ వస్తుందండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, చేతిలో రాళ్ళు ఉన్నాయి, కొడుతూ ఉంటాడు, అంతా డిస్ట్రాయ్ చేస్తుంటాడు, అప్పుడు అతనితో వెళ్ళి మనం రీజనింగ్ చేయలేము, ఎందుకంటే అట్లా చేయకూడదు, వేరే వాళ్ళకి ఇదవుతుంది అని చెప్పి చేయలేము. అంటే ఈ డ్రగ్ బిజినెస్ చేసేవాళ్ళు అంటే అతను కన్జ్యూమ్ చేస్తున్నాడా అమ్ముతున్నాడా అనేది కూడా తెలియదు మనకు పూర్తిగా. వాళ్ళు కూడా ఒక రకమైన పిచ్చి లాంటి వాళ్లే. వాళ్ళని మనం పెట్టుకుని వాళ్ళతో రీజనింగ్ చేసి వాళ్ళ స్వేచ్ఛ ఇచ్చేయకూడదు అంటే అది చాలా తప్పు ఆర్గ్యుమెంట్ అండి. దే హావ్ టు బి కంటెంట్, దే హావ్ టు బి లైక్ ఇంప్రిజన్. అండ్ ఆల్సో గ్యాగ్ ఆర్డర్స్ యుఎస్ఏ లో కూడా వేస్తారు, అంటే వ్యక్తి స్వేచ్ఛ ఇవ్వకూడదు లేదా అని అంటే దే హావ్ టు బి వైల్ ది కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఉంటాయి. సో అంటే ప్రెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఇట్లా అవకుండా పెట్టాల్సి వస్తుందండి. ఆ విషయంలో ఐ జస్ట్ వాంటెడ్ టు డిఫర్ విత్ వాట్ మీరు చెప్పిన దానికి నేను డిఫర్ చేయాలని చెప్పి నేను కాల్ చేశానండి. యా, యాక్చువల్గా శ్రీకాంత్ గారు కానీ మేము కానీ నేను కానీ చెప్పిన దాంట్లో పనిష్మెంట్ ఇవ్వకూడదు అనే దాంట్లో ఖచ్చితంగా లేదు. పనిష్మెంట్ ఉండాలి అని చెప్పారు, అని 100% చెప్పారు. కానీ పనిష్మెంట్ ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి, దాని ఇంటెన్షన్ ఏంటి అనే దాంట్లో ఒక రెగ్యులరైజేషన్ ఉండాలని మాత్రమే. పనిష్మెంట్ అనేది సోషల్ చేంజ్ కి వన్ ఆఫ్ ద మెకానిజం, ఓన్లీ మెకానిజం కాదు అని చెప్పాం. యా, అండ్ ఇంకోటి ఏంటంటే గ్యాగ్ ఆర్డర్స్ అనేది, ఆ గ్యాగ్ ఆర్డర్స్ యుఎస్ లాంటి లిమిటెడ్ పాపులేషన్ ఉన్న దగ్గర మన ఆ సోషల్ స్ట్రక్చర్ కి ఏమైనా బాగుంటదేమో కానీ, ఈవెన్ అమెరికాలో అయినా కానీ గ్యాగ్ ఆర్డర్స్ కి ఐఎమ్ డెడ్లీ అగేన్స్ట్. దట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ఫండమెంటల్ రైట్. ఐ స్టాండ్ ఆన్ ఇట్. యూ కెన్ డిఫర్ విత్ మీ. అదే దానికోసం అంటే గ్యాగ్ ఆర్డర్ వల్ల అంటే ఇప్పుడు స్వేచ్ఛ అంటే ఇప్పుడు అంతకుముందు అతను ఎన్ని స్టేట్మెంట్లు చేశాడు, ఏ రకమైన అతని స్వేచ్ఛ ఎంత ఇది కట్ అయ్యింది అంటే అతను ప్రెస్ మీట్లు పెట్టి అంతా అంతకుముందు వాజ్ హీ డూయింగ్ ఇట్ లైక్ వీక్లీ 50 చేస్తున్నాడు అవన్నీ ఇప్పుడు ఆపేసేవని ఏమైనా ఉందా, స్టాటిస్టిక్స్ అట్లాంటివి ఏం లేవు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఏ సింబాలిక్ థింగ్ రాదర్ దాన్ అది గ్యాగ్ ఆర్డర్. గ్యాగ్ ఆర్డర్స్ తోటి ఇష్యూ ఏంటంటే ఒక కేసులో అలో చేసామంటే వేరే ఇన్నోసెంట్స్ దాని వల్ల ఎఫెక్ట్ అవుతారు. సో రూల్ ఆఫ్ లా అందుకే అంటాం, ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆర్ లెజిస్లేషన్ ఒక యాక్ట్ ఒక స్టాట్యూట్ చేసినప్పుడు దాన్ని అందరికి ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ విల్ రన్. అంటే రూల్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, లా విల్ రన్ యాజ్ ఇట్స్ ఓన్. ఇప్పుడు కింగ్ ఇక్కడ జడ్జ్మెంట్ ఇవ్వడు, లా ఇస్తుంది. సో ఆ రూల్ ఆఫ్ లా అనేది ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏమవుతుంది అంటే ఇలాంటి జడ్జ్మెంట్స్ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇన్నోసెంట్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా దారుణంగా ఉంటుంది. సో అది తప్పండి మనకు. గ్యాగ్ ఆర్డర్స్ పెట్టడం వల్ల ఇన్నోసెన్స్ మాకు వాళ్ళ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ పోతుంది అని అంటున్నారు. హౌ ఇస్ ఇట్ లైక్ లాజికల్? ఇన్నోసెన్స్ ఇఫ్ దే హావ్ ఎవిడెన్స్ దే కెన్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇట్. అంటే గ్యాగ్ ఆర్డర్ వల్ల అది ఎవిడెన్స్ ప్రెసెంట్ చేయడానికి ఛాన్స్ ఉండదా? అంటే వాట్ డూ యూ మీన్ బై దట్ వన్ అని నాకు అర్థం కాలేదు. మీడియాలో ట్రయల్ జరగదు, ట్రయల్ కోర్టులో జరుగుతుంది. కరెక్ట్, అదే అందుకే చెప్తాను నేను కూడా. వీఆర్ కమిటెడ్ సేమ్ పాయింట్. ట్రయల్ అనేది కోర్టులో జరుగుతుంది. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ టాక్ టు, యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా? ఏంటి దాని లాజిక్ చెప్పండి నాకు. ట్రయల్ చేస్తాడు,
కొన్నిసార్లు పాపులర్ ఒపీనియన్స్ చట్ట విరుద్ధంగా కూడా ఉంటాయి. కరెక్ట్, అగ్రీ విత్ యు. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఆ రకంగా మీరు సోషల్ మీడియా బట్టి జడ్జ్ ఇవ్వడు. ఇప్పుడు అట్లాంటప్పుడు ఆపితే అతనికి వచ్చిన నష్టం ఏంటి అంటే, ఇప్పుడు అది ఏంటంటే ఓ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఐ హావ్ టు గెట్ సో మచ్ లైక్ దట్స్ మై సోల్ ఇన్కమ్ అనేంట కాదు, అండ్ ఈజీ లైక్ పాపులర్ బై దాట్ కాదు. మీరు అట్లాంటప్పుడు గ్యాగ్ ఆర్డర్ వల్ల నష్టం ఏంటి అది నాకు అర్థం కాదు. ఐ థింక్ మనకు షో టైం అయిపోతుంది. నేను ఐ విల్ కన్క్లూడ్ మై థింగ్. గ్యాగ్ ఆర్డర్స్ ఇది తప్పు. ఫండమెంటల్ రైట్స్ ని వద్దు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ది కోర్ట్. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ తప్ప ఇది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కిందకి వస్తుంది అని నేను అనుకోవట్లేదు. దట్ ఈస్ మై పాయింట్. అమెరికాలో గ్యాగ్ ఆర్డర్స్ ఉన్నాయంటే అమెరికా నాకు చాలా చాలా అంశాల్లో, మేబీ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డెమోక్రసీ, బట్ చాలా అంశాల్లో నాకు స్టూపిడ్ అనిపిస్తుంది. లీగల్ సిస్టంలో పర్టికులర్ గా వాళ్ళ ఎవిడెన్స్ సిస్టమ్ లో చూసుకుని నాకు స్టూపిడ్ అనిపిస్తుంది. అంత మీడియాలో పబ్లిక్ డిసైడ్ చేసేస్తారు ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్ చేశారు అని చెప్పేసి ఒపీనియన్స్ మీద పోతూ ఉంటారు. ఐ థింక్ ఐ విల్ నాట్ కంపేర్ దట్ విత్ ఇండియా. సో ఇండియన్ ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కుని కాదు అనే రైట్ జడ్జెస్ కి లేదు. దట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్ అండ్ ఐ విల్ నాట్ ఫోర్గో మై ఫండమెంటల్ రైట్. పాపులర్ ఒపీనియన్ మనం తీసుకుంటే చాలా చాలా విషయాల్లో కూడా ఆ పాపులర్ ఒపీనియన్ కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్నో సార్లు ప్రూవ్ అయింది యాక్చువల్గా. అండ్ అవి నిజంగానే అంటే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఈ ఎవరైతే కన్విక్ట్ అయి ఉన్నారో, కన్విక్ట్ ఎవరైతే ఈ ఆరోపణలు ఉన్నాయో అతన్ని మీడియాలో మాట్లాడద్దు లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడద్దు అని చెప్పి పెట్టేటటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దానికి అతను నిజంగా హాని చేస్తుంది. ఎందుకు హాని చేస్తలేదు, అది లైవ్లీహుడ్ కాదు అని అంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే అది హాని చేస్తుంది. ఎందుకంటే బయట ఈ విషయం గురించి మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇతని పాయింట్ ని ఇతను చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం కూడా కోర్టు ఇవ్వనే కారణం చేత ఏమవుతుందంటే, అంటే ట్రయల్ కోసం కాదు బట్ పాపులర్ ఒపీనియన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ కోసం ఈ పర్టికులర్ కేసు కోసమే చూసుకుంటే కనుక ఇంటరప్ట్ అండి. ఇక్కడ ఇందాక కుమార్ గారు అండి, ఆయన వచ్చింది. యా అవును, యా కుమార్ మీరు చెప్పేది యాడ్ చేస్తారు. అంటే లిమిటెడ్ టైం కాబట్టి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను విత్ లిబర్టీ, సారీ. ఇక్కడ కుమార్ గారు గారి వేరే వాళ్ళు గారి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, అమెరికాలో గ్యాగ్ ఆర్డర్స్ అంత బ్లేటెంట్ గా ఇవ్వరు. దేని మీద ఇస్తారు అంటే, ఇప్పుడు మన దగ్గర కూడా గ్యాగ్ ఆర్డర్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నేను అంటే ఆయనకి లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అట్లా అన్నారు. గ్యాగ్ ఆర్డర్స్ అంటే ఏంటంటే బేసికల్ గా ఒక మీడియా మీద కానీ ఒక పబ్లిషింగ్ మీద కానీ రిస్ట్రిక్షన్ పెట్టడం అనమాట. అంటే మీరు పలానాది పబ్లిష్ చేయకూడదు అని. ఇక్కడ ఏమైంది అంటే, మై ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు విమెన్ రేప్ కేసెస్ ఉన్నాయి, అందులో విక్టిమ్ పేరును పబ్లిష్ చేయకూడదు. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్. అది రీజనబుల్ రిస్ట్రిక్షన్. అది దానికి ఒక వెనకాల ఒక లాజిక్ ఉంటుంది. అబ్సల్యూట్ గా అసలు మొత్తానికి చేయకూడదు, అసలు రిపోర్టింగ్ చేయకూడదు అంటే తప్పు. రిపోర్టింగ్ లో ఎంతవరకు చేయకూడదు అనేది రీజనబుల్ రిస్ట్రిక్షన్. అట్లాగే ఇప్పుడు రైట్స్ జరుగుతున్నాయి, రైట్స్ జరిగేటప్పుడు ఫలానా ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిష్ చేయడానికి వీలు లేదు అన్నారు అనుకోండి, బికాస్ ఆఫ్ రైట్స్, దెన్ దట్ ఈస్ ఇన్ గుడ్ ఫెయిత్. ఇక్కడ మీడియాని రిపోర్టింగ్ చేయడం అనేది ఒక యాంగిల్. దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొంతవరకు ఉంటాయి, చాలా సొసైటీస్ లో ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి. అబ్సల్యూట్ గ్యాగ్ ఆర్డర్స్ అనేది స్టూపిడిటీ, అగేన్స్ట్ డెమోక్రసీ, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ ఏమైంది, మనం అనే కాంటెక్స్ట్ ని ఆయన ఎలా మిస్ఇంటర్ప్రిట్ చేశారు, ఒక వ్యక్తిని కన్విక్షన్ కూడా రాని వ్యక్తిని నువ్వు మాట్లాడొద్దు, నీ ఫండమెంటల్ రైట్ నీకు లేదు అంటున్నారు, దాన్ని ఎలా ఎలా చేస్తారు? సో ఐ వాంట్ టు క్లారిఫై దట్ మీడియా గ్యాగ్ ఆర్డర్స్ కింద దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. జనరల్ ఆడియన్స్ కోసం నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను, సారీ మీరు కంటిన్యూ చేయండి. అదే నేను అదే చెప్పాలనుకున్నా, మీడియాలో ఈ టాపిక్ గురించి ఈ పర్టికులర్ కేసులో విస్తృతంగా చర్చలు జరుగుతున్నప్పుడు ఈయన ఇతని పాయింట్ చెప్పుకోకుండా ఉంటే పాపులర్ ఒపీనియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి
సంజయ్ దత్ నేను డ్రగ్స్ ఎడిక్ట్ కాదు, నేను నిరపరాధిని అని తెలుసుకోవడానికి సంజు అనే సినిమా తీసుకోవాల్సి, అంటే ఆయన మీద బయోపిక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అట్లా అంటే పాపులర్ ఒపీనియన్, పాపులర్ పర్సెప్షన్ కొంతమందికి చాలా ఇంపార్టెంట్ గా ఉంది, అంటే ఇమేజ్ చట్టంలో ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గా ఉంది. కాబట్టి ఈ టైంలో అతని వాయిస్ ని ఎంచుకోవడానికి ఎంకరేజ్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో కూడా. అండ్ అది ఇమేజ్ అని కాదండి, ప్రతి మనిషికి అది ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ లీవ్స్ దేర్ లైఫ్, అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఒక డిగ్నిటీతో లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మీకు ఒక బ్లాక్ స్పాట్ మీ పక్కింటి వాళ్ళకి, కేవలం పక్కింటి వాళ్ళకి తెలిసినా కూడా మీరు చెప్పాలనుకుంటారు, లేదు నేను చేయలేదు నేను అని చెప్పి. అలాంటప్పుడు దట్ రైట్ తీసేయడం అనేది ఈవెన్ ఐ అగ్రీ విత్ శ్రీకాంత్ గారు ఇన్ దిస్ కేస్ దట్ గ్యాగ్స్, అంటే ఇన్ దిస్ కేస్ అని కాదు గ్యాగ్ ఆర్డర్స్ ని నేను కూడా ఒప్పుకోను. సో యా, దట్ ఈస్ మై పాయింట్ ఆయన క్వశ్చన్ కోసం. యా థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అసలు ఈ మీడియా చేసిన గందరగోళంలో నా ఏమీ అర్థం కాని స్థితిలో ఈ మనం ఈ చేసిన ఈ షో చాలా మందికి ఒక క్లారిటీ ఇచ్చింది, అసలు నిజంగా డ్రగ్స్ వల్ల ఎంత వరకు లీగలీ ఇట్ ఈస్ నాట్ రైట్, అండ్ నాట్ ఓన్లీ లీగలీ మోరల్లీ ఎంత వరకు మనం చేసేది కరెక్ట్, అండ్ వాట్ ఆర్ ద స్టాటిస్టిక్స్, అండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ ఇల్లీగల్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఇట్ ఇన్ టుడేస్ షో అండి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ మనం ఈ షో చేసినందుకు, చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు, అండ్ విశ్వనాథ్ గారు మీరు కూడా ఎవ్రీ వీక్ ఈ షోలో పార్టిసిపేట్ చేసి మీ టైం ని మాకు ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అప్పటిదాకా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. లెక్కల్లో 10 సెంట్ల